దేవుని నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ చక్కటి దినం, ప్రభు ఏర్పాటు చేయబడిన దినం, ప్రభు దినం, పునరుత్థాన దినం, ప్రత్యేకించబడిన దినం. ఆరు దినములు పనిచేసి ఏడవ దినము విశ్రాంతి తీసుకోమని చెప్పిన దేవుడు నూతన నిబంధన కాల పరిమితిని బట్టి, ఆది అపోస్తలులు వేసిన పునాదిని బట్టి, ఈ పరిశుద్ధ దిన ఆదివారం ప్రభువారు మరణమును గెలిచిన రోజుగా ఏర్పాటు చేయబడిన దినముగా మనమందరము సమాజముగా కూడుకొని ఆరాధించగలిగిన ఈ చక్కటి అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించింది దాన్ని బట్టి ప్రభునామమునకు మహిమను చెల్లిద్దాం. మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ ఈ ఆరాధనలో పాల్గొని ప్రభు సన్నిధి దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా పొందాలి, పొందుతారు. కనుక మీరు ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా దేశాలలో ఉండి చూస్తున్న ఈ ఆరాధనలో పాల్గొనుచున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబములకు సర కలుగునుగాక. ప్రార్థన చేసుకుని కూడికను మనం ప్రారంభించుకుందాం. మనందరము తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాఘనుడవు, కోటాను కోట్ల దూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగడబడుతున్న దేవాది దేవుడు తండ్రి, మా నాయన మొదటిసారి మేమందరము కూడుకొని మా నాయన మా గృహాలలో, మా ప్రాంతాలలో ఉంటూ మా దేశములో మేము ఈ పరిశుద్ధ దిన ఆదివారం కూడికలో పాల్గొని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా మీ శకిన మేఘమును మా మీద, మా కుటుంబాల మీద, మా దేశం మీద ఉండునుగాక. స్తుతుల మీద ఆసీనుడవై ఉండి మా జీవితాలను బాగుచేయి దేవుడవై ఉన్నావు. అందుకొరకై మీకు స్తోత్రములు నాయన. గత వారమంతా కాపాడి మరొక దినాన్ని, మరొక వారాన్ని మాకు పొడిగించి సంఘముగా, సమాజముగా మీ సన్నిధానములో మేము స్తుతిస్తూ ఘనపరుస్తుండగా మా నాయన మీ దూతలతో మీ సన్నిధి మా మధ్య ఉంచి నాయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. నాయన ఈ ఆరాధనలో పాల్గొంచిన బిడ్డలు, అనారోగ్యంతో ఉన్నవారు, కరోనా వైరస్తో బాధపడుతున్న వారు, వివిధ సమస్యల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, అప్పులలో ఉన్నవారు, చేతపడి మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారు వారందరికీ ఈ క్షణములో నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. పౌలు సీలలు స్తుతిస్తూ ఆరాధిస్తుండగా వారి సంఖ్యలు విడిపోయి, అందరి బంధకములు విడిపోయి, చెరసాల పునాదులు అదిరిపోయి వారికి ఎలాగైతే విమోచన కలిగిందో నాయన, అలాంటి గొప్ప అనుభూతి ఆశీర్వాదము మా అందరి జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా దేశవాసులకు కలుగునుగాక. మీరే మహిమ పొందుమని ఈ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా మీకు ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసు నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈ ఆరాధన ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన దీవెనలు కలుగునుగాక. మనం పాటలు పాడుకుందాం. ఈ పాటలు వచ్చిన వారు మాతో కలిసి పాడండి, రాని వాళ్ళు రెండోసారి మాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. హలో, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. మనం పాటలు పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. మరి చప్పట్లు కొడుతూ అందరూ మరి రెండోసారి కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. మొదటిగా మరి జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది యేసు ప్రేమ అని పాట పాడుకుందాం. హల్లెలూయా. వెండి పసిడి కన్నా
యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది కొండ వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు తుండల కన్నా చల్లనిది యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవే మా బలము దేవా మా దాగు స్థలము నీవే నిజమైన దేవుడవు ప్రాణమిల్లి మ్రోక్కెదము విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని నామము మరొకసారి ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నిజమైన దేవుడవు జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా విన్నది పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు
మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమిదము జుంటితే కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము యేసుని నామము హల్లెలూయా మరొక పాట పాడుకుందాం దేవుని ఆరాధిద్దాం అందరం చప్పట్లు కొడదాం దేవుని ఆరాధిద్దాం పడను నీ దయ ఎన్నడు నన్ను విడవదు నిన్ను నమ్మి వచ్చాను సిగ్గుపడను నీ దయ ఎన్నడు నన్ను విడవదు రిక్తహస్తములతో వచ్చి తిని రెండంతల దీవెన నొసిగితివి రిక్తహస్తములతో వచ్చి తిని రెండంతల దీవెన నీచితివి ఎల్లోహిం ఎల్ Elohim yel Elohim stutintunu Elohim yel Elohim yel Elohim stutintunu ninnu nammi vachanu siggu padanu nee daya ennadu nannu viduvadu ninnu nammi vachanu siggu padanu nee daya ennadu nannu viduvadu గాయపడి నేను పడి ఉండగా వరమును విడినకై వచ్చితివే గాయపడి నేను పడి ఉండగా వరమును విడినకై వచ్చితివే నిత్యమైన కృపను చూపితివే ఎనలేని దీవెనలో సగితివే నిత్యమైన కృపను చూపితివే ఎన్నలేని దీవెనలో సగితివే ఎల్ ఎలోహిం ఎల్ ఎలోహిం ఎల్ ఎలోహిం స్తుతింతును ఎల్ ఎలోహిం ఎల్ ఎలోహిం ఎల్ ఎలోహిం స్తుతింతును నిన్ను నమ్మి వచ్చాను సిగ్గుపడను నీ దయ ఎన్నడు నన్ను విడవదు నిన్ను నమ్మి వచ్చాను సిగ్గుపడను నీ దయ ఎన్నడు నన్ను విడవదు నిన్ను పిలువగా నా మొరను విని అక్కరలన్నీ తీర్చితివి నిన్ను పిలువగా నా మొరను విని అక్కరలన్నీ తీర్చితివి ఆశ్రయ దుర్గము నీవేనయ ఎన్నడు నిన్ను విడువనయా ఆశ్రయ దుర్గము నీవేనయ ఎన్నడు నిన్ను విడువనయా ఎల్ ఎలోహిం ఎల్ ఎలోహిం ఎల్ ఎలోహిం స్తుతింతును ఎల్ ఎలోహిం ఎల్ ఎలోహిం ఎల్
Elohim stutintunu Yel Elohim Yel Elohim Yel Elohim stutintunu Yel Elohim Yel Elohim Yel Elohim stutintunu Ninnu nammi vachanu siggu padanu నీ దయ ఎన్నడూ నన్ను విడువదు నిన్ను నమ్మి వచ్చాను సిగ్గుపడను నీ దయ ఎన్నడూ నన్ను విడువదు రిక్తాస్తములతో వచితిని రెండంతల దీవెనలిచితివే రిక్తాస్తములతో వచితిని రెండంతల దీవెనలిచితివే ఎలోహీమ్ ఎల్ ఎలోహీమ్ ఎల్ Elohim stutintunu Yel Elohim Yel Elohim Yel Elohim stutintunu Andaram kalisi Yel Elohim Yel Elohim Yel Elohim stutintunu Yel Elohim Yel Elohim Yel Elohim stutintunu Yel Elohim Yel Elohim Yel మమ్మలను విడవదు నాయన నీకు స్తోత్రం రిక్త హస్తములతో మేము వచ్చి ఉన్నాము మీ సన్నిధికి రెండంతల దీవెన మాకు అనుగ్రహించావు ప్రభు నీకు వందనాలయ్యా హల్లెలూయా 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 నేను గాయపడి ఉండగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై పడి ఉండగా గాయపడి ఉండగా పరమును వీడి నాకై మాకై వచ్చిన మా ప్రభు నీకు స్తోత్రం తండ్రి నిత్యమైన కృపను మాపై చూపి ఎనలేని దీవెనలు మాకు అనుగ్రహించిన మా యేసు నీకు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 నిన్ను పిలువగా నా మొరను విని అక్కర్లన్నీ తీర్చి నాయన ఆశ్రయ దుర్గంగా ఎన్నడు విడువని ఎడబాయని దేవునిగా మాకు ఆశ్రయపురంగా ఉన్న స్వామి నీకు స్తోత్రం Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hello, hello, Yunga. Naina, El Shaddai ga. Yehovah Yire ga. Yehovah Rafa. Mik stotram, stotram, stotram. Yehovah Nissi, mik stotram. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Hallelujah, 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 hallelujah. Yesaya, meeku mahimanu chellistunnam tandri. Hallelujah, hallelujah, hallelujah. Elohim ga, Elian ga, Elolam ga nayana, El Shaddai ga. Maa tandri, Adonai ga, Yahweh ga. మా మధ్యకు దిగి వచ్చిన యేసు నీకు స్తోత్రం ఎన్ని నామములు నీకు ఉన్నతరమా మాకు నాయన థ్యాంక్ యూ జీసస్ నేను ఆశ్రయించిన వారికి ఏమేలో కొదువై ఉండదని సెలవిచ్చిన మా దేవుడు రెండంతల ఆశీర్వాదమును దీవెనము కనుకరించినందుకై స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన హల్లెలూయా 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 యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము
చూసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే నడిపిస్తున్న మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం అయ్యా, మమ్మల్ని విడిపిస్తున్న
ఉన్న దేవుడా యెషయా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మ దేవా మీ పాద సన్నిధే ప్రభువా మాకు రక్షణ నాయన మా జీవితం దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మ దేవా మీ సన్నిధిలోకి వచ్చి అయ్యా మిమ్మల్ని ఆరాధించి కనపరచుటకు నాయన అయ్యా మీ మధురమైన మాటలను వింటకు నాయన అయ్యా మీ పాద సన్నిధిలో చేరి అయ్యా కొద్ది నిమిషాలు నా తండ్రి మా పాపములను అయ్యా మా దోషములను ఒప్పుకునుటకు నాయన మీ కృపను మాకు ఇచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రములు నాయన అయ్యా మీ పరిశుద్ధమైన ఈ దినమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా ఈ దినం మీ సన్నిధి మమ్మల్ని అందరిని నడిపించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని దర్శించండి మాతో మాట్లాడండి దేవా మమ్మల్ని హెచ్చరించండి మమ్మల్ని సరిచేయండి దేవా అయ్యా మీరు గద్దిస్తేనే మేము బాగుపడతాం దేవా మీకు వందనాలు స్తోత్రములు అయ్యా మా ప్రభువా మీ గద్దింపు వలనే నాయన మాకు బుద్ధి జ్ఞానము నాయన మంచి మార్గంలో నడవగలుగుతాం దేవా మీకు వందనాలు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవా మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని బలపరుస్తూ అయ్యా మమ్మల్ని పోషిస్తున్న దేవా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మాకు మంచి ఆరోగ్యములను ఇచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా ఏ ప్రార్థన అంతట్లో నాయన వాటిల ద్వారా స్తుతుల ద్వారా మీకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునని ప్రార్థిస్తున్నాం అయ్యా మా మధ్యలో తండ్రి మీరు సింహాసనాసీనుడవైనందు వందనాలు అయ్యా మా స్తుతులపై ఆసీనుడుగా ఉన్న దేవా మీ కృతజ్ఞత స్తుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా మీ పాద సన్నిధి మమ్మల్ని నడిపించిన దేవా అయ్యా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆస్వాదించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ అద్భుతమును ఆశ్చర్య కార్యములను చూడగలిగే కృప దయచేయండి ఎవరెవరైతే తండ్రి ఏ విషయాల్లో ప్రార్థన చేస్తున్నారు ఏ విషయాలు మీ పాద సన్నిధిలో ఏడుస్తున్నారు మొర పెట్టుకొనిచున్నారు వారి మొరలన్నీ ఆలకించండి దేవా మీకు వందనాలు మీరు జవాబునిస్తున్న దేవుడా యెషయా మీకు వందనాలు మీరే మా జవాబు అయిన దేవా మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు మాకు తెలిసినవి కొన్నే గాని నాయన మీకు ప్రతి ఒక్కరి సమస్య తెలుసు దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా మీకు స్తోత్రాలు రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం సువార్త ప్రకటన ఇంకెంత మందికి అయితే అందించబడలేదో మరి అందరికీ శుభవార్త అందించబడటకు సహాయించమని ప్రార్థిస్తున్నాం అయ్యా మీ పాద సన్నిధిలో ప్రభువా ఇలాంటి వెలుగు మార్గమును నాయన చూడగలిగే కృప అయ్యా మా ప్రజలకు మా బంధుమిత్రులకు మా రక్త సంబంధికులకు మా స్నేహితులకు నాయన అయ్యా మా యొక్క నా తండ్రి సహోదరి సహోదరులకు అందరికీ కలగజేస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు మా దేశమును దీవించండి మా రాష్ట్రమును దీవించండి మా నాయకులను దీవించండి దేవా మీకు వందనాలు అయ్యా మీ సన్నిధిలో నాయన ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారందరిని దీవించండి మంచి ఆరోగ్యములను దయచేయండి దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని విధంగా మీ సేవకులంగా మీ సేవ చేసే కృపను మాకు ఇచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా ప్రభువా మమ్మల్ని ఈ విధంగా వాడుకుంటున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు అయ్యా మీ పాద సన్నిధిలో చేరి అయ్యా మన స్తుతించి గణపరచి మహిమపరచుటకు ఈ సమయాన్ని దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ దేవుని నామంలో మీ అందరికి వందనాలు 139వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుటానికి తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించి ఉన్నది ఇది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును
నేను ఆకాశమునకు ఎక్కినమును నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాల మందు పండుకొని ఉన్నాను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనుచు పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వల్లే ఉండును, అది నేనును నేను అనుకొని నా ఎడల నాకు కలుగు వెలుగు రాత్రి వల్లే ఉండును అని నేను అనుకొని నా ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నిన్ను కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది, నేను రహస్యమందు పుట్టిన వాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన వాడను, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, దేవా నీ తలంపులు నాకెంత ప్రియములైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేల్కొంటినా ఇంకనూ నీ వద్దనే ఉందును, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు, నరహంతకులారా నా యుద్ధ నుండి తొలగిపోవుడి, వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును ప్రమాణము చేయుదురు, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను కదా, వారి అందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము, నీ కాయసకరమైన మార్గము నా యొద్దనున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుము. ఆమేన్. దేవుని నామంలో మీకు అందరికి వందనాలు. మరి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి, పరిశుద్ధమైన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవుని సన్నిధిలో చేరి ఆయన సన్నిధికి రావడం నిజంగా ఎంతో మనకు ధన్యకరం. దేవుడికి చూపిన తన కృపను బట్టి మనం వారవారం ఆయన సన్నిధిలో ఆరాధించే కృప ధన్యత దేవుడు చూపిస్తున్నాడు. దేవుని నామములకు మనం ఎన్ని రీతులుగా స్తుతించినను మన జీవితము సరిపోదు. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి క్షణం ప్రతి దినము మరి ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నాయినను మనల్ని రక్షిస్తూ కాపాడుతున్న దేవాతి దేవునికి మనం లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించే వారంగా నిత్యము ఆయన స్తుతి ఆయన గానములు చేయిస్తూ ఆయనను తలంచుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉంటుంటే అప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆయనకు కృతజ్ఞత కలిగించే వారిగా అవుతాం, కలిగిన వారిగా ఉంటాం. అంతేగాని మన పనులు మనము మన బిజీ మనము అలా ఉంటేనైతే దేవుని స్తుతించిన వారిగా ఉండం, దేవుని సంతోషపెట్టే వారిగా ఉండం. దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు. ఈ యొక్క వాక్యమును మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు, మీకు వందనాలు. మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, మాతో మాలో ఉన్న దేవుడవు నాయన, మా మధ్య సంచరిస్తున్న దేవుడవు తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు యేసయ్య, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధిలో నాయన రావడానికి కృప చూపించావు దేవ అయ్యా. మీ సన్నిధిలో ప్రభా మేము ఈ విధంగా మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే అది మా మంచితనము మా గొప్పతనము కాదు దేవ, కేవలం మీ కృప మీ దయనే నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ లోకంలో ఎంతో మంది నాయన ఎన్నో రకములైన బాధల చేత ఉన్నారు, వారందరి పట్ల మీ కృప నుంచుతున్న దేవ మా పట్ల మీ కృప నుంచావు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు.
ఈ దినం ఈ విధంగా నాయన మీ సన్నిధికి రావడానికి కృప చూపించి మీ దయలో మీ వాక్యం ధ్యానించుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం ధ్యానించుచుండగా నాయన పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. అయ్యా మీ సన్నిధిలో వాక్యం మమ్మల్ని దర్శిస్తుండగా అయ్యా వాక్యమును మేము విని అది నా కోసమే దేవుడు మాట్లాడుచున్నాడు అని ఎప్పుడైతే మేము అది మేము స్వీకరిస్తామో అప్పుడు మాలో కార్యమును జరిగించి వాడవు కనుక అయ్యా అలా కార్యమును మీరు జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొని వింటున్న మమ్మల్ని అందరినీ దీవించండి. మీ సన్నిధిలో మమ్మల్ని మేము మీ సన్నిధిలో అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 139వ కీర్తనలో వ్రాయబడిన వాక్యము 7వ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఈ 7వ వాక్యములో ఉన్న సత్యం ఏంటి, 7వ వాక్యములో దావీదు గారు ఎందుకు ఈ మాట అంటున్నాడు అనేది మనము మరి ధ్యానపూర్వకంగా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము, ఆయన మాట్లాడుచుండగా మనకు మరెంతో ఈ వాక్యము మనకెంతో మరి బలం కలిగించి ఎంతో మనకు మన జీవితాన్ని సరిచేసుకునే విధంగా మాట్లాడుచున్న దేవునికి ఈ యొక్క వాక్యము మాట్లాడుచున్న యొక్క పరిశుద్ధాత్మ దేవునికి మన ఆత్మను అప్పచెప్పుకున్నాం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అంటున్నాడు దావీదు గారు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే మనం ఎక్కడ ఉన్నానో దేవుడు అక్కడ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలంలో దేవుడు ఉంటాడు. మనము పనిచేసే స్థలంలో కానీ ఇంట్లో కానీ మందిరంలో కానీ ఎక్కడ మనం ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకంటే ముందు రాయబడిన ఈ వాక్యాలలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముంపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటున్నా. అంటే మనం కూర్చుండుట లేచుట నడుచుట పడుకొనుట మన మనసేంటి మన తలంపులేంటి అవి మనకు రాకముందే దేవుడికి అవన్నీ తెలుసు. అందుకే మరి మన నాలుక మనం ఏం మాట్లాడతామో దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఒక మాట ఏమన్నాడంటే ఇజ్రాయేలులను నా సన్నిధిలో విజ్ఞాపన చేయనిత్తును అన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నామనంటే మనము ఏదో మనం మనకు వచ్చిన ప్రార్థన మనం చేస్తున్నామని అనుకుంటాం, నాకు వచ్చు కనుక నేను చేస్తున్నాను అనుకుంటాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం చేసే ప్రార్థన అది మనకు అనుకున్న ప్రార్థన కాదు, మనం చేసే ప్రార్థన అది మనది కాదు, దేవుడే మన నోటి నుండి ఆ మాటను అనిపిస్తున్నాడు. ఏ ప్రార్థన చేయాలో, ఏ విజ్ఞాపన చేయాలో, ఎవరి గురించి చేయాలో, ఏమి చేయాలో అన్నీ దేవుడే అనిపిస్తేనే తప్ప మనం చేస్తాం. అంతేగాని మరి మనకు మనంగా మనం ఏమి చేయలేం. అందుకనే దేవుడు మన నాలుకకు ఆ మాట ఏంటో తెలియదు, మన నోటికి ఏం మాట్లాడతామో మనకు తెలియదు. మన నోట్ల నుండి మాట్లాడుతున్న ఆ దేవునికి సంబంధించిన ఆ మాట అది దేవుడు కలిగిస్తేనే మాట్లాడగలుగుతాం. అంతేగాని మరి మనకి ఇష్టం వచ్చినట్లు నాకు ఇది తెలుసు కదా నేనే మాట్లాడుతున్నాను అని అనుకోవడం పొరపాటు. దేవుడి కృపను బట్టి వాక్యాన్ని చదవగలుగుతున్నాం, మరి ప్రార్థన చేయగలుగుతున్నాం. అంతేగాని మనకంటూ ఏది జ్ఞానము ఏ తెలివి లేదు, అన్ని సమస్తము దేవుడు జ్ఞానమే, దేవుని తెలివే, దేవుని నడిపింపే. అంతేగాని మనది అనేది మనకు ఏది లేదు. కనుక ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడంటే నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్ళదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అంటున్నాడు దావీదు గారు. అయితే కొందరు భక్తులు మరి దేవుని సన్నిధి నుండి పారిపోయిన వారు ఉన్నారు. దేవుని మాట చేయమన్న మాట చేయకుండా విడిచిపెట్టిపోయి ఉన్న వారు ఉన్నారు. వారెవరో మనము వాక్యంలో నుండి వారి గురించి తెలుసుకుందాం.
మరి ఆదాము గారిని చూసినట్లయితే ఆదాముతో దేవుడు ఆదాము గారిని దేవుడు ఎంతో ఇష్టపడు. మరి మానవుణ్ణి మరి అతను ఆ మట్టిలో నుంచి మరి మట్టిని తీసుకొని మరి ఆదామును తయారు చేసి అతని జీవాత్మను ఇచ్చి అతను ఎంతో ఇష్టంగా మానవ రూపం ఏంటిది దేవుని రూపం ఆయన రూపాన్ని కలగజేశాడు ఆదాము గారికి. అలా దేవుడు ఇష్టపడి చేసుకున్నాడు ఆదాము గారిని. అలా ఇష్టపడి చేసుకున్న ఆదాముతో దేవుడు ప్రతి దినం వచ్చి దేవుని సన్నిధి దేవుడు ఆదాముతో ఆ తోటలో మాట్లాడేవాడు. రోజు దేవుడు రాగానే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో పాటు కూర్చొని మాట్లాడడము ఆదాము గారిని దేవుడు మరి చక్కగా దేవుని స్వరూపమందు చక్కగా అతన్ని నిర్మించి మరి ఆదాము గారితో దేవుడు రోజు ఆ తోటలో ఉండమని చెప్పాడు. తోటలో ఉన్నాడు చక్కగా రోజు తోటలు సేద్యం చేసుకుంటూ మరి తోటలో ఉన్న పనులన్నీ ఏవైతే తినమన్నాడో అవన్నీ తినుకుంటూ చక్కగా ఉండి దేవుడు వచ్చి పలకరించినప్పుడల్లా రోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఉత్సాహంగా సంతోషంగా ఆయనతో మరి కూర్చొని ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము ఇద్దరు కలిసి మరి సంతోషించడం జరిగేది. కానీ ఒక దినాన ఏం జరిగింది మరి ఆదాము గారిని దేవుడు ఆదామా ఎక్కడ ఉన్నావు అని అనగానే ఆదాము గారు ఏమంటున్నాడు అందుకు అతడు నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరిగాను ఉంటిని గనుక భయపడి దాగుకొంటున్నాను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలియజెప్పిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని యేసయ్య ఆదాముతో అడిగాడు. అడిగినప్పుడు ఆదాము గారు ఏమంటున్నాడు మరి అలా తిన్నాడు గనకనే మరి యేసయ్య సన్నిధికి యేసయ్య మొహం ఎదుటకు రావడానికి అతనికి భయం కలిగింది. ఎందుకంటే దేవుడు ఏదైతే చేయకూడదు అని అన్నాడో అది చేసేసాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను మీరింది. అది తినకూడదు అని అన్నప్పుడు మరి అది తినడం ద్వారా దేవుడి సన్నిధిలో అతనికి సిగ్గు కలిగింది. అంతకుముందు దేవుని దగ్గరికి ఎలా ఉండేవాడు అలాగనే వచ్చేవాడు కానీ ఆ పండు తినేసరికి అతనిలో మరి భయం అనేది చోటు చేసుకున్నది. అదేవిధంగా అతనికి సిగ్గు అనేది వచ్చేసింది. మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ దేవుడు తినకూడదని చెప్పినప్పుడు మరి తినకుండా ఉండాలి కదా. మరి దేవుడు ఎంత చక్కగా మరి ఇంకా మానవులు ఎవరు ఆయనకు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు లేరు. ఒక ఆదాము ఒక అవ్వను తయారు చేసిండు అంతే. అంత మాత్రాన దేవుడికి ఉన్న సహవాసం దేవుడితో ఉన్న ఆ యొక్క సంబంధాన్ని మరి ఎంత తొందరగా ఇంకొక వ్యక్తి మనకు పరిచయం కాగానే ఇంకొక వ్యక్తి మనకు తెలియగానే ఆ వ్యక్తి మాటను ఇలాగ విన్నాడు. మనకు ఇన్ని సంవత్సరాలు మనం పుట్టుకతో స్నేహంగా ఉన్న వాళ్ళనేమో మర్చిపోయి ఒకటే రోజులో సహవాసము ఒకటే రోజు స్నేహంగా కలిసిన వారితేనే నమ్మితే ఎలా ఉంటుంది ఆలోచించండి. మరి దేవుడు ఆయన రూపంలో మరి ఆయన ఇష్టంగా తయారు చేసుకొని చక్కగా ఆయనతో స్నేహితుల్లాగా చక్కగా ఆయనతో ఎప్పుడు సహవాసం చేస్తూ వస్తున్న అతన్ని మరి దేవుడి సన్నిధిలో రోజు సంతోషించేవారు. కానీ ఆ సమయంలో మరి అవ్వ మాట వినడానికి ఎంత తొందరపడ్డాడు చూసారా. కనుక ప్రేమను వాళ్ళారా దేవుడు మరి మనకు ఒక ఆజ్ఞను ఇస్తాడు. నీవు తినకూడదన్న పండును తిన్నావా నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటివా అని అడిగాడు. అన్నప్పుడు మరి తిన్నాడు కనుకనే అతనిలో ఏం చోటు చేసుకున్నది భయము చోటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దిగంబరిగా ఉన్నాను అనేది అతడికి తెలిసిపోయింది. కనుక ప్రేమైన వాళ్ళారా దేవుడు ఎప్పుడైతే మనకు ఏదైతే మనకు చేయకూడదు అంటాడో ఏదైతే చేయమంటాడో అది చేయాలి. చేయకూడదన్న పని చేసినప్పుడు నిజంగా మనలో భయం కలుగుతుంది. నిజంగా మనం ఆ యొక్క వెలుగు దగ్గరికి రాలేము. మళ్ళీ దేవుడు వచ్చి పిలవగానే మరెందుకు ఆయన చెట్టు చాటుకు దాగా ఉండాలి అంటే అతడు పాపం చేశాడు కనుక దేవుని దృష్టికి. మరి దేవుని సన్నిధిలో చక్కగా వెలుగులోనికి వచ్చి దేవునితో మరి మాట్లాడేవాడు మరి వెంటనే మరి దేవుడు పిలవగానే ఆయన సన్నిధికి రాలేకపోతాడు. ఆ వెలుగులోనికి రాలేకపోయిండు. చీకట్లోనే ఆ చెట్టు చాటును అతను దాక్కొని ఉన్నాడు.
కనుక ప్రేమన వాళ్ళారా, మనం దేవుని మాట ఎప్పుడైతే ధిక్కరిస్తామో, దేవుని మాట ఎప్పుడైతే వినకుండా పోతామో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మరుస్తామో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, అప్పుడు నీలో నుండి భయం పుట్టుకొస్తుంది. అప్పుడు నీలో ఒక నేరారోపణ జరుగుతుంది. అప్పుడు మనలో నేను పాపం చేస్తున్నాను అనేది మనకు కలిగి మరి మందిరానికి రావడం కానీ, సేవకుల మధ్యలోకి రావడం కానీ, సేవకులతో మాట్లాడడం కానీ, దేవుని సన్నిధికి రావడం కానీ మన ముఖము చెల్లకుండా ఉండాల్సి వస్తుంది. కనుక ప్రేమని వాళ్ళరా, అలాగే ఆదాం గారి జీవితంలో కూడా జరిగింది. దేవుడు ఏదైతే చేయకూడదు అన్నాడో అది చేసేయడం వల్ల, అది చేయడం ద్వారా అతనికి భయం కలిగింది, అతనిలో భయం చోటు చేసుకున్నది. ఇన్ని రోజులు మరి దేవునితో ఉన్నప్పుడు ఎందుకు భయపడలేదు? ఇన్ని రోజులు దేవునితో చక్కగా మాట్లాడుతూ, చక్కగా సహవాసం చేస్తూ, సంతోషంగా దేవునితో ఆనందంగా గడిపేవాడు, వెంటనే మరి అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఎందుకు అతనికి భయం అవుతుంది? ఏసయ్య అంటే ఏసయ్య చెప్పిన మాటను అతను మరి ధిక్కరించాడు. ఏదైతే చేయకూడదు అన్నాడో అది చేశాడు. దానివల్ల అతనిలో భయం కలిగింది. అందుకని ప్రేమని వాళ్ళారా, మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల విషయంలో, మనకిచ్చిన వాగ్దానాల విషయంలో, మనకిచ్చిన మరి మనతో మాట్లాడుచున్న ప్రతి మాటల విషయంలో మనం ఎలా ఉంటున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి మనం కూడా అలా తప్పు చేసినప్పుడు మరి మనలో కూడా భయము కలుగుతుంది. మనం కూడా దేవుని సన్నిధి వెలుగులోనికి రాలేము. ఎందుకంటే మనము మనకిష్టమైనది చేస్తాం కదా, మనకిష్టమైనది చేస్తాం కానీ దేవుడు మాట వినం. దేవుని ఆజ్ఞ మీకు కష్టంగా అనిపిస్తుంది, దేవుని మాట వినడం కష్టంగా అనిపిస్తుంది. ఆ వెలుగులోకి రావడానికి, చీకట్లో ఉండేవారు వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ చీకటే వాళ్ళకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఏదైతే చేయకూడదు అంటారో అది వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు. కనుక మరి దేవుని విషయంలో వాళ్ళకి భయం కలుగుతుంది. అలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, యోన. యోన గారు కూడా ఏం చేశాడు, దేవుడు అతన్ని ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు, మరి చక్కగా మరి అక్కడున్న ప్రజలకు, మరి నష్టంలో కష్టంలో ఉన్నారయ్యా అక్కడున్న ప్రజలు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళకు బాగుపడడానికి నువ్వు వాళ్ళకు తెలియజేయి అని చెప్పేసి మరి అన్నప్పుడు, మరి యోన గారు ఏం చేశాడు, నినివే పట్టణస్థులు దోషము నాకు ఇష్టం, నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిల్వక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ నినివే పట్టణస్థులు మరి దేవుని దృష్టికి మరి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నదని, వాళ్ళు ఆ దుర్గతిలోకి వస్తున్నారని, దేవుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీ పరిస్థితి ఇలా అవుతుంది, మీరు దుర్గతిలో మీకు దుర్గతి కలుగుతుంది, మీరు దేవుని దృష్టికి మరి ఆ యొక్క పట్టణము మరి చెడిపోతుంది, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ మరి చెడిపోతారు, కనుక నువ్వు వెళ్ళి వాళ్ళ దోషము, ఆ నినివే పట్టణస్తులందరూ దోషము కలిగి ఉన్నారని మరి దేవుడు ఆ యొక్క యోనాతో చెప్పి, నువ్వు వెళ్ళి వాళ్ళకి తెలియజేయి, వాళ్ళు సరి చేసుకొని బాగుపడతారనే ఉద్దేశంతోనే యోనా గారికి దేవుడు తెలియజేశాడు. మరి అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ గురించి వాళ్ళకు తెలియజేయి, వాళ్ళు సరి చేసుకొని వాళ్ళు చక్కగా ఉంటారని అన్నప్పుడు, మరి అతను ఏం చేశాడు, అతను మరి యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోన యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చెను. మరి యోన దేవుని సన్నిధిలో నుండి మరి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని ఆలోచించుకున్నాడు. చూసారా, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా అతడు ఏం చేశాడు, అది ఒక నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళడానికి అతను సిద్ధమయ్యాడు. ఆ ఓడలో ఎక్కి
వెళ్తున్నాడు. మరి దేవుని సన్నిధిలో నిలకడగా మరి అతడు లేడు. అతని మనసు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలనే మనసు లేదు. అతడి మనసు నిలుపుకోవట్లేదు ఆ విషయంలో. కనుక అతడి నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఎట్లా పోతే నాకేంటి అని చెప్పేసి అనుకొని అతడు దేవుడి మాట వినకుండా అతను వేరే పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు, మరి ఆ యొక్క సముద్రంలో మరి పడేయడానికి సెలవిచ్చాడు. సముద్రంలో పడేసినప్పటికీ మళ్ళీ ఆ యొక్క మత్స్యకము ఫిషు కడుపులో మింగడానికి కూడా దేవుడు అవకాశము ఇచ్చాడు. అలా దేవుడు మరి దేవుని సన్నిధిలో ఆయన మాట వినడము ఎంతో శ్రేష్టము. ఆయన మాట వినకపోవడములో మనం శ్రమల పాలవుతాం, ఆయన మాటను ధిక్కరించడంలో మనము బాధపడాల్సి వస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది. మరి ఆయన మాట వింటే ఎంత బాగుండేది. ఈయన బాగుపడేటవాడు, వాళ్ళ ఆ పట్టణస్తులు కూడా అందరూ బాగుపడేవాళ్ళు కదా. మరి పట్టణస్తులు అందరూ బాగుపడడానికి ఇష్టం లేని వాడుగా అయిపోయాడు. దేవుని దృష్టిలో మరి చెప్పిన మాట వినని వాడుగా అయిపోయాడు. మరి లాస్ట్కు మళ్ళీ చివరికి దేవుడు మళ్ళీ వెళ్ళి చెప్పమన్నప్పుడు మళ్ళీ ఫిష్ కడుపులో 3 డేస్ ఎంతో ఆయాసంగా కష్టంగా మరి ఆ యొక్క చేప కడుపులో ఉండడం ఎంత భయంకరం, ఆ యొక్క వాసనకు అందులో ఊపిరి ఆడకపోవడం కానీ ఎంతో ఇరుకిరుకుగా ఎంతో మరి పాతాళంలో ఉన్నట్టుగా అతనికి ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో 3 రాత్రులు అతను ఆ యొక్క ఫిష్ కడుపులో ఉన్నాడు. అలాంటి పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నాడు, దేవుని మాట వినకపోవడం వల్లనే కదా. దేవుని మాట వింటే ఎంత బాగుండేది, ఎంత సంతోషంగా ఉండేవాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం కూడా దేవుని మాట వినకుండా మనకు మనంగానే మరి బాధలు తెచ్చుకొని బాధపడుచున్నాం. మనమే ఆ యొక్క ఆ కష్టాలను తప్పించి దేవుడు తప్పించాలనుకుంటున్నాడు, అయినా కూడా మనమే తప్పించుకోకుండా నాకు ఈ కష్టం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం కలిగిన వారిగా ఉంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క గ్రహింపు అనేది మనకు రావట్లేదు. నేను ఎందుకు ఈ మాట వినకపోవడం ద్వారా నేను నాకు ఈ శ్రమ కలిగింది అనే ఆలోచన వస్తుందో మనకు రాదు. కానీ యోనాకు వచ్చింది, ఆహా దేవుడు ఇట్లా అటు వెళ్ళమంటే నేను ఆ పట్టణానికి వెళ్ళకుండా, నినువే పట్టణానికి వెళ్ళకుండా తర్సీసుకు వెళ్ళడం ద్వారా నన్ను దేవుడు ఇలాంటి శిక్షకు అప్పజెప్పాడు, కనుక ఆ ఈ పరిస్థితి నుండి నన్ను కాపాడమని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క కడుపులో ఫిష్ కడుపులో ఉండే అతను మొరపెట్టుకున్నాడు. అప్పుడు మళ్ళీ తిమింగలము ఆజ్ఞ ఇచ్చాడు, ఒడ్డుకు వచ్చి దాన్ని ఉమ్మేయమని. అప్పుడు ఆ యోనాను ఒడ్డుల పైన తిమింగలము వేసింది. అలా దేవుడి సన్నిధిలో అలాంటి బాధ పరిస్థితిని తీసుకొచ్చుకోవడం ఎందుకు, అలాంటి కష్టాన్ని మనం తెచ్చుకోవడం ఎందుకు, మాట వింటే అయిపోతుంది కదా కదా. కానీ కొంతమంది గ్రహించాం అది కూడా. కానీ యోన గారు గ్రహించి నా వల్లనే ఇలా ఓడ ఇలా జరుగుతుంది, నన్ను తీసి ఆ యొక్క సముద్రంలో వేయండి అని వాళ్ళకు ఓడలో ఉన్నవారికి చెప్తాడు. నా వల్లనే ఈ యొక్క ఓడ శ్రమ పాలవుతుంది కనుక మీరు నన్ను తీసి అందులో వేయండి అని చెప్పేసినప్పుడు అతను తనకు తానుగా నేను దేవుని మాట వినలేదు కనుక నన్ను అలా వడేయండ్రు నేను చచ్చిపోతా అనుకున్నాడేమో, కానీ దేవుడు చంపకుండా దేవుడు ఏం చేశాడు, అతన్ని మళ్ళీ తిరిగి బ్రతికించడానికి ఫిష్ ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు మింగేయాలి. కనుక ప్రేమని వల్లారా, మనకు మనంగా తప్పు చేసుడు మనవంతే, దేవుని మాట వినకపోవడం మనవంతే. మళ్ళీ తిరిగి ఇంకా దేవుని మాట వినలేదు, దేవుడిగా నన్ను శిక్షిస్తాడని మనకు మనంగా శిక్షించుకోవడం మనవంతే. కనుక ప్రేమని వల్ల దేవుడు మనల్ని శిక్షించేవాడు కాదు. మనకు మనమే భయపడిపోయి మనం చేసిన పాపాన్ని బట్టి మనమే ఇక నా ముఖం ఎవరికి చూపించను, అయ్యా దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను కాపాడడు, ఇంత ఘోరమైన పాపం చేశాను, ఇంత నేను ఘోరమైన మాటను దేవునికి ధిక్కరించాను, దేవుని ఆజ్ఞను పాటించలేకపోతున్నానని నీకు నువ్వే డిసైడ్ కాకు, నీకు నువ్వే తీర్మానం చేసుకోకు. ఎందుకంటే దేవుడు ఎలాంటి ఘోరమైన పాపినైన దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నా పరిస్థితి ఇది, నేను ఇలా చేశానని అంటే చాలు, దేవుడు వెంటనే నిన్ను పట్టుకుంటాడు. అంతేగాని అదే పాపంలో నిన్ను సైతాన్ అంటది, ఇంకా నీవి వేస్ట్,
నీ బ్రతుకు వేస్ట్, నువ్వు దేవుని మాట వినలే గనక నిన్ను నువ్వు సముద్రంలో వడిచావు అని చెప్పి ఉంటుంది. అలాంటి ఆలోచనలు ఇస్తాడు. సముద్రంలో వడిచావు అని అంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు చూస్తూ ఉంటాడా? ఉండడు. సముద్రంలో కూడా దేవుడు, సముద్రానికి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు తెలుసా. సముద్రం కలగజేసింది ఆయనే, భూమిని కలగజేసింది ఆయనే. ఆకాశ గగనాలను నీ చేతితో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేతితో కొలచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, మరి యోనా గారు తప్పించుకోవాలని మరి దేవుడి మాట వినకుండా మరి సముద్రంలో నన్ను పడేయండి, నా ద్వారానే ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళంతో అన్ని వాళ్ళతోనే మరి సముద్రంలో పడేయడానికి మరి పడేసేటట్టు మాట్లాడాడు. మరి సముద్రము మరి దేవుని మాట వింటుంది కనుక సముద్రాన్ని కలగజేసిన వాడు మరి సముద్ర జలములలో నుంచి మనల్ని కాపాడేవాడు కనుక ఆకాశమును చేశాడు, భూమిని చేసిన దేవుడు మన దేవుడు. సముద్రానికి ఒక ఆజ్ఞ ఇస్తే సముద్రం కూడా ఏమనల్ని ఏమీ చేయదు. సముద్రంలో పడిన వారందరూ చాలామంది చనిపోతూ ఉంటారు కదా, కానీ దేవుడు సముద్రానికి ఆజ్ఞ ఇస్తాడు. సముద్రమాను అతన్ని ఏమి చేయకనంటే సముద్రం చేయకుండా అతని ప్రాణము పోకుండా కాపాడుతుంది. అలా దేవుడు సముద్రాన్ని కలగజేశాడు. అలా దేవుడు మరి సముద్రంలో పడగానే తిమింగలము ఆజ్ఞ ఇచ్చాడు. తిమింగలము వెంటనే వచ్చి అతన్ని కాపాడినట్లుగా చూస్తున్నాం. మరి తిమింగలం కూడా అక్కడ మనం చూసినట్లయితే దేవుని మాట విన్నది కదా, మరి వెళ్ళి యోనాను మింగుమనగానే తిమింగలము దేవుని మాట విన్నది. ప్రేమైన వాళ్ళారా, మనము మరి ఈ లోకంలో దేవుడు కలగజేసిన ప్రతి జంతువులు ప్రతి పక్షులు
మరి ప్రతి ఈ యొక్క ప్రకృతి అంతా దేవుని మాట వింటుంది, దేవునికి లోబడుతుంది. దేవుడు ఏదైతే వాటికి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనులు క్రమంగా అవి మరి ప్రకృతి పని చేసుకుంటూ పోతుంది. సూర్యచంద్ర నక్షత్రాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. సముద్రం పని, భూమి పని, అలా జంతువుల పని చేసుకుంటూ చక్కగా క్రమంగా దేవుని మాట వింటూ ఉంటున్నాయి. కానీ మానవులమైన మనమే దేవుని మాట వినకుండా దేవుని మాటను ధిక్కరించే వారిగా అవుతున్నాం. దేవుని మాట ధిక్కరించి శ్రమల పాలవుతున్నాం, దుఃఖం పాలవుతున్నాం, మరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. కనుక అలాంటి కష్టాలలో బాధలో మనం పడకుండా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం దేవునికి మహిమకరంగా ఉండాలి. మరి దేవుని సన్నిధిలో నిలకడగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో నిలకడ అనేది మనసు మనకు ఉండకపోతే, ఆ చంచలమైన మనసు కలిగిన వారిగా ఉన్నట్లయితే ఎప్పుడు ఏం చేస్తామో మనకు తెలియదు. నిలకడగా ఉండాలి అంటే నీ మనసు ఎప్పటికీ దేవుని సన్నిధిలోనే నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలోనే ఏకాత్మ ఏక మనసు కలిగి ఏక దేవుణ్ణి కలిగి మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు, అది దాని మీదే మన మనసు ఉంటుంది. అలాగే మనము చేయడానికి ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఇద్దరి గురించి మనము మరి ఆదాము గురించి, యోనా గారి గురించి చూసాం. ఆదాము గారు దేవుని మాటను ధిక్కరించి మరి భయంకి లోనయ్యాడు, పాపము తెచ్చుకొని మరి సిగ్గు కలిగినట్లుగా అతని జీవితంలో చూస్తున్నాం. కనుక ప్రేమని వాళ్ళారా, మనకి ఈ లోకంలో అవమానము నిందలు సిగ్గు కలగకుండా చేసేవాడు దేవుడే. కానీ మనకు మనంగా కలిగించుకుంటూ ఉంటాం, అవమానాలు పాలవుతాం, మరి ఇతరులకు మరి దూషించే వారిగా మనం అవుతాం. కనుక మనకు మనంగా ఈ కష్టాలను పడకుండా మనము ఈ యొక్క సంతోషము ఆనందము సమాధానం కలిగి ఉండాలంటే దేవుని మాట ఖచ్చితంగా వినాలి, ఆయన సెలవిచ్చిన ప్రతి మాటను చెయ్యాలి, ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా మనం పాటించాలి. అలా పాటించిన వారిగా ఉన్నప్పుడే మనము సంతోషంగా ఆనందంగా ఉంటాం. అయితే చాలామంది విశ్వాస జీవితంలో దేవునికి తెలియదు, దేవుడు చూస్తలేడులే అని అనుకుంటాం. కానీ కీర్తనలు ఏం రాయబడి ఉన్నది, దేవుడు మనం పడుకోవడము, మన కూర్చోవడము, మన లేవడము, మన తలంపు పుట్టక ముందే మన తలంపు ఏంటో మన మాట ఏంటో దేవుడు తెలిసి ఉన్నాడు. దేవుడు మనకు ముందు వెనక ఆవరించి ఉన్న దేవుడు. కనుక దేవునికి తెలియకుండా ఏది లేదు. మనం పాతాళంలో ఉన్న పాతాళంలో దేవుడు ఆయన హస్తం ఉంటుంది. మన పాతాళంలో ఉన్న, పరలోకంలో ఉన్న, భూమి మీద ఉన్న, ఎక్కడ ఉన్నా దేవుడు ఆయన కనుదృష్టి ఉంచుతాడు మనతో. కనుక మనం ఎప్పుడు కానీ ఎవరు చూడట్లేదులే అని విశ్వాసంగా మనం ఎప్పుడు అనుకోకూడదు. మనల్ని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు అనే భయం కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు నేను చేసే పని, నేను మాట్లాడే మాట అని చెప్పేసి మనము ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుని సన్నిధిలో మనం సమాధానం కలిగి సంతోషం కలిగిన వారిగా ఉంటాం. ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా నేను సంతోషంగానే ఉంటున్నా, నాకు చక్కగా జీతం వస్తుంది, చక్కగా మంచిగా ఫ్యామిలీ గడుస్తుంది, నాకు కూడు గుడ్డ ఇల్లు మంచిగా అన్నీ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ లోటు లేదు అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఆజ్ఞను పాటించకపోతే ఒక దినాన మనము దేవుని లెక్కలోకి వస్తాం. ప్రతి విషయం దేవుని లెక్క చెప్పాల్సి వస్తుంది. ప్రతి విషయంలో మనం దేవుని లెక్కప్ప చెప్పాలి. మనం ఇప్పుడు సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నాం, కానీ ఆ సంతోషం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఆ యొక్క సంతోషం మళ్ళీ ఎప్పుడు మనకు వస్తుందో మనకు తెలియదు. కనుక ప్రేమైన వాళ్ళారా, దేవుని మాట విందాము, దేవుని ఆజ్ఞలు పాటించుదాము, ఆయన ఏది చేయమంటాడో అది చేద్దాము. మన సంతోషము శాశ్వతంగా ఉండాలని, మనము ఆయన కృప నిరంతరము మనకు చూపించాలని మరి కోరుకుందాం. ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞను పాటించినప్పుడే, ఆయన మాటకు లోబడినప్పుడే అవన్నీ మనకు ఉంటాయి. ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఎప్పుడు మనం సంతోషంగా సమాధానంగా మనము దీర్ఘశాంతం కలిగి ఉండగలుగుతాం. అంతేగాని ఆయన మాట వినకుండా నాలో శాంతం ఉన్నది, నాలో నెమ్మది ఉన్నది అని అనుకోవడం అది చాలా పొరపాటు. ఆ నెమ్మది ఒక నిమిషంలో ఉంటుంది, ఒక నిమిషంలోనే పోతుంది.
దేవుడిచ్చే నెమ్మది మనకు ఎప్పటికీ ఉంటుంది. కనుక ప్రేమని వారలారా, మనం దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడదాం, దేవుని వెలుగును మనం గ్రహిస్తాం, దేవుని వెలుగులోనికి మనం వద్దాం. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది, ఎక్కడికి వెళ్ళదను, నీ సన్నిధిని విడిచిపెట్టి నీ ఆత్మకు నేను వేరుగా ఎక్కడికి వెళ్ళదను అంటున్నాడు కీర్తనకారుడు దావీదు గారు. ఏమంటున్నాడు, నేను నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అంటున్నాడు. చాలామంది ఈ ఆదాంలాగా యోనాలాగా చాలామంది పారిపోతారు. మరి ఆయన పనులు చేయడం ఇష్టం లేక, ఆయన చెప్పిన మాట వినడం ఇష్టం లేక, వీళ్ళను ఉదాహరణకు మనము చెప్పుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. మన జీవితంలో మనం కూడా పారిపోతున్నాం. దేవుని ఆజ్ఞ అనేసరికే, పాస్టర్ గారు దేవుని ఆజ్ఞ గురించి చెప్పేసరికే, ఇక ఎప్పుడు ఆజ్ఞ గురించే చెప్తాడని సనగడం, ఎప్పుడు ఇచ్చుడు గురించి చెప్తాడని సనగడం, ఎప్పుడు లోబడడం గురించి చెప్తాడని సనగడం, దొంగతనం చేయొద్దు అంటాడు, మన అర్హత చేయొద్దు అంటాడు, పొరుగు వారిది ఆశించొద్దు అంటాడు, మా తల్లిదండ్రులే కదా ఇచ్చేది, వాళ్ళదేంది మేము ఆశించేది, వాళ్ళే ఇస్తారు కదా అని అనుకుంటా. కానీ ప్రేమైన వారులారా, మీకు తల్లిదండ్రులు ఇవ్వాలనే రూలు లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తేనే అది మనకు సంతోషకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. అంతేకాని నీకు మరి ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అనే నీవు పట్టుదలతో అవి తీసుకున్నట్లయితే, వాళ్ళు నువ్వు అనుకుంటానో కొనుక్కుంటానో మరి తిట్టుకుంటానో నీకు ఇచ్చినప్పుడు అది నీకు ఏం ఆశీర్వాదకరంగా ఉండదు. కనుక మనము ఎవరి మీద ఆశపడి ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవునిపై మనము దేవుడే ఇస్తాడని దేవుని సన్నిధిలోనే ఉండాలి. మరి మనము నిజంగా ఈ లోక సంబంధంగా అయిన విషయాలలో పారిపోతున్నాం. ఆత్మ సంబంధమైన విషయాలు మనకు ఇబ్బందికరంగా ఆయాసకరంగా ఉన్నాయి. చాలామంది భక్తుల జీవితాలలో చూస్తున్నాం, క్రైస్తవులం అంటాం, యేసుప్రభు నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం అంటాం, కానీ ఆజ్ఞలు పాటించే కాడికి వచ్చేసరికి మనకు ఇంకా అవి కష్టతరంగా ఉంటాయి, బాధకరంగా ఉంటాయి. అవి చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి పారిపోతూ ఉంటాం. దేవుని నిడిచిపెట్టి పారిపోతాం, దేవుని మందిరాన్ని నిడిచిపెట్టి పారిపోతాం, పాస్టర్ గారిని నిడిచిపెట్టి పారిపోతాం. ఎక్కడికి పారిపోతావు నువ్వు? ఎక్కడికి పారిపోయినా 8వ వాక్యంలో చూద్దాం, నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ నున్నావు, నేను పాతాళ మందు పడుకొనినను నీవు అక్కడ నున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉనును. ఎక్కడికి వెళ్ళిన, నేను ఆకాశమునికి ఎక్కిన అక్కడ ఉన్నావు, మరి నేను పాతాళ మందు పడుకొనని అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించిన నువ్వు అక్కడ నీ చేయి నన్ను పట్టుకున్నది అంటున్నాడు. ఎక్కడికి వెళ్తావు మరి, ఎక్కడికి పారిపోతావు? దేవుడు మాటలు నీకు నచ్చట్లేదు కదా, దేవుడు ఆజ్ఞ నీకు నచ్చట్లేదు, దేవుడు యథార్థంగా నీతిగా ఉండమంటున్నాడు, నిర్దోషత్వం కలిగి ఉండమంటున్నాడు, అబద్ధాలు ఆడకుండా ఉండమంటున్నాడు, మోసం చేయకుండా ఉండమంటున్నాడు. అవి నీకు ఇష్టమైతలేదు కనుక నువ్వేం చేస్తున్నావు, నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ వాక్యం వద్దు, నాకు ఈ మనుషులతో సహవాసం వద్దు, ఈ సంఘం వద్దు అని నువ్వు పారిపోతున్నావు. ఎక్కడికి పారిపోతావు? ఇక్కడ మంచి చక్కగా కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడు, ప్రభువా నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, ఈ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, ప్రభువా నేను ఎక్కడికి పారిపోయినా కూడా నువ్వు అక్కడ ఉంటావు కదా నాయన, నేను ఆకాశానికి ఎక్కినా అక్కడ నువ్వు ఉన్నావు, నువ్వు పాతాళంలో పడుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు, నీ చేయి నన్ను పట్టుకొని నడిపించుచున్నది, నడిపించును అంటున్నాడు. కనుక ప్రియమైన వారలారా, నీ మనసు ఎలా ఉంది, అలాగనే ఉందా, నీకు ఆజ్ఞలు పాటించడం కష్టతరంగా ఉన్నదా, యథార్థంగా ఉండడం కష్టంగా ఉందా, నీతిగా నడవడం కష్టంగా ఉందా, పరిశుద్ధమైన జీవితాన్ని కష్టం అనిపిస్తుందా? ఒక దినాన ఇవన్నీ నీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని నిత్యము యుగయుగములు నిన్ను మరి దేవునితో కలిపి పనులు ఇవన్నీ దేవునితో నిత్యము ఆనందించే సమయ యథార్థత అనేది, నీతి అనేది, పరిశుద్ధత అనేది, దేవునికి లోబడడం అనేది, ఇవన్నీ నిన్ను దేవుని సన్నిధికి నడిపించి
దేవునితో ఎల్లప్పుడూ యుగ యుగములు ఆయనతో సహవాసం చేయడానికి ఇవి నిన్ను నడిపిస్తవి. నువ్వు ఇవి వద్దు అని అనుకుంటే నిన్ను సాతాను దారిలోకి నిన్ను ఆ సాతాను నిన్ను తీసుకెళ్ళినట్లే. సాతాను ఏమి ఇష్టమో మోసం చేయడం ఇష్టం, యథార్థంగా ఉండకపోవడం ఇష్టం, పాపం చేయడం ఇష్టం సాతానికి, వడ్డీలకు ఇవ్వడం ఇష్టం సాతానికి, పీసినార్తనం ఇష్టం సాతానికి, ఇలా దొంగతనం చేయడం ఇష్టం, గొడవలు పెట్టుకోవడం ఇష్టం. ఇలా సాతాను ఏదైతే చేపిస్తుందో నీ ద్వారా అవన్నీ నువ్వు చేస్తున్నావు. అలా చేయడం ద్వారా నీకేం జరుగుతుంది చివరికి? నువ్వు అనుకుంటావు ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు అనుకుంటున్నావు, ఇప్పుడు నీ చేతులు నిండా డబ్బులున్నాయి అనుకుంటున్నావు, నీకు ఏ హాని లేదు, ఏ చింత లేదు అనుకుంటున్నావు. కానీ చివరికి నీ నడిపింపు, నీ యొక్క మార్గం ఎక్కడికి నడిపిస్తుంది నిన్ను? సీదా నరకానికి, పాతాళానికి వెళ్తావు. ఈ లోకంలో జీవించినన్ని కాలాలు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ జీవితం కలిగి ఉండాలి, ఆయన మాటలను అంగీకరించే వారిగా ఉండాలి, ఆయన మాటలను అనుసరించే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏది సెలవిస్తాడో అదే చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఓర్స్తాడో అదే మనం ఓర్చుకోవాలి. ఆయనకి ఏదైతే ఓర్వలేని పని ఉందో మనం కూడా దాన్ని ఓర్వలేకుండానే ఉండాలి. దేవునికి ఏదైతే ఇష్టమో అదే ఇష్టకరంగా ఉండాలి మనం కూడా. దేవునికి ఏదైతే ఇష్టం లేకుండా ఉంటుందో అది మనం ఇష్టపడొద్దు. దేవునికి ఆహారం తినడం ఇష్టం, మనం కూడా అదే ఆహారం తినాలి. ఈ ఆహారం దేవుడు తినకూడదు అన్నాడు, అది మనం తినకూడదు. కానీ దేవాన్ని నాకు ఇష్టం అవుతుంది నేను తింటా అన్నాం అనుకో, అది నీకు రేపటి దినాన నష్టం కలుగజేస్తుంది. కనుక ప్రేమని వాళ్ళారా, మనము జీవించిన ఈ జీవిత కాలం అంతా ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుచున్నాం, దేవుని సన్నిధి ఎలా ఉంటున్నాం, మన జీవితము దేవునికి ఇష్టకరంగా నడుస్తుందా, మన జీవితంలో దేవునికి సంతోషకరంగా ఉంటున్నామా, మన జీవితంలో దేవునికి అయిష్టకరంగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నాం అనేది మనం ప్రతి దినము పరీక్షించుకుంటూ, ప్రభువా నేను నిలకడగా ఉండలేకపోతున్నాను, నా మనసు స్థిరంగా ఉండలేకపోతుందయ్యా, నేను మోసం చేయలేకుండా ఉండలేకపోతున్నాను, అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాను అయ్యా, నన్ను క్షమించు దేవా, నాకు సహాయం చేయి, సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా, మరి ఈ కళ్ళు తాగకుండా ఉండలేకపోతున్నాను అయ్యా, నాకు సహాయం చేయి అయ్యా, నేను వడ్డీలకు ఇవ్వకుండా బతకలేకపోతున్నాను అయ్యా, నాకు సహాయం చేయి అని నువ్వు దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి దేవుని పాదాల దగ్గర, అయ్యా నేను ఇవన్నీ మరుస్తా, ఇలాంటి మోసాలు, ఈ లోక సంబంధమైన దగ మోసం అంతా నేను మర్చిపోతా, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా, నీ రాజ్యానికి వారసునిగా నన్ను చేయని దేవుని సన్నిధికి నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఏమేమి అవసరమో, నువ్వు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఏ వ్యాపారం ఎలా చేయాలో, ఏ పనిలో ఎలా ఉండాలో, ఏ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను కాపాడుతాడు. అంతేగాని నాకు డబ్బు సంపాదించడం వచ్చు, నాది వ్యాపారము, నాది ఉద్యోగము, నాది జీవితం అని అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా పడిపోతాం. ఆదాము గారి జీవితంలో ఆదాముతో దేవుడు ప్రతిరోజు మాట్లాడేవాడు. ఒకరోజు దేవుని సన్నిధిలో భయం కలిగి ఉన్నాడు. ఎందుకు? తన మాట వినకపోవడం, తను ఏదైతే చేయకూడదు అన్నదో చేయడం ద్వారా అతనిలో భయము చోటు చేసుకున్నాడు. అలాగే మనలో కూడా భయం చోటు చేసుకుంటుంది. భయం అంటే ఏంటనుకుంటుండ్రు? మనం అది ఎన్నడు చూడలేనిది, మనం ఎన్నడు భరించలేనిది మన జీవితంలో కలిగితే ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. మనం ఊహించింది మన మధ్యలోకి వచ్చింది, మన కుటుంబంలోకి వచ్చింది ఒక సమస్య, ఎంత భయపడతాం చెప్పండి. సడన్గా జరిగింది అనుకో ఎంత భయపడతాం. అలాంటి పరిస్థితికి, అలాంటి భయానికి లోను కాకుండా ఉండాలంటేనే, అందుకనే దేవుడు ఈరోజు ఈ విధంగా మనతో మాట్లాడుచున్నాడు. అలాంటి భయాలలో మనల్ని పడేయకుండా దేవుడు కాపాడడానికి దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రేమని వాళ్ళారా, ఒకవేళ మీరు దేవుని మాటను ధిక్కరించేవారుగా ఉన్నారా, సరి చేసుకోవడానికి ఇష్టపడండి, సరి చేసుకోండి. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను ఇష్టపడ్డాడు కనుకనే నిన్ను
ఈ విధంగా దేవుని సన్నిధిలో రావడానికి దేవుడు కృప చూపించాడు. భక్తిహీనులు దేవుని సన్నిధిలోకి రాలేరు, భక్తిహీనులు వెలుగు మార్గంలోకి రాలేరు. భక్తిహీనుడు ఆయన సన్నిధికి ఎప్పటికీ రావడం ఇష్టపడడు. ఆయన సన్నిధి అంటే ఒక మందిరానికి రావడమే కాదు, దేవుడు నువ్వు ఉన్న చోటనే ఆయన సన్నిధిని ఏర్పరచుకోవాలి. నువ్వు నీ గృహంలో ఆయన సన్నిధిలో కూర్చుండడమే ఆయన సన్నిధి. నువ్వు ఎక్కడైతే ఆయనకు ప్రార్థన తలవంచి ప్రార్థన చేస్తావో అక్కడ దేవుడు సన్నిధి, దేవుడు ఉంటాడు. కనుక దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వారు ఎక్కడైనా ప్రార్థన చేసుకోగలుగుతారు. ఒక మందిరాలకే వచ్చి ప్రార్థన చేసుకున్నవాడే భక్తిపరుడు కాదు, ఎక్కడైనా ప్రార్థన చేసుకోగలుగుతాడు భక్తి కలిగిన వాళ్ళు. భక్తిహీనులు మరి మందిరానికి రావడానికి ఇష్టపడరు, మరి వాక్యం నడిచే దగ్గర కానీ మరి పరిశుద్ధమైన స్థలానికి కానీ రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే అతడు చేసే పనులన్నీ చీకటి పనులు కదా, చీకటి పనులు కనుక చీకటిలో ఉండడానికే అతడు ఇష్టపడతాడు. ఆ ఈలోక సంబంధమైనదంతా చీకటే, దేవునికి సంబంధమైనదంతా వెలుగు మార్గం, లోక సంబంధమైనదంతా చీకటి మార్గం. లోక సంబంధంగా ప్రవర్తించే వాడందరూ చీకటిలోనే ఉండడానికి, లోకంలో ఉండడానికే ఇష్టపడతారు. భక్తిహీనులు అందరూ లోక సంబంధులుగానే ఉన్నారు. నేను భక్తిపరున్నాను అనుకుంటే ఆయన క్రియలే చెప్తున్నాయి ఆయన భక్తిపరుడా భక్తిహీనుడా అనేది. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము భక్తిహీనులుగా ఉండకుండా భక్తిపరులుగా ఉండాలని, దేవుని సన్నిధిలో భయభక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా యోహాను సువార్తలో ఈ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 3:20. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యములు ఈ లోక సంబంధమైన కార్యాలు చేయువాడు మరి వెలుగును ద్వేషిస్తాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు మరి అవి దుష్క్రియలు కనుక, అవి పాప సంబంధమైన క్రియలు కనుక అవి కనబడతావని వెలుగునొద్దకు వాళ్ళు రారు. పాపం చేసేవారు వెలుగునొద్దకు రారు. చాలామంది మా జీవితంలో మేం చూసినామో, మరి మందిరానికి వస్తారు, ఆదివారం పరిశుద్ధంగానే ఉంటారు, సాక్ష్యాలు చెప్తారు, వాక్యం వింటారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు బలిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి పాపం చేసే విషయంలో కానీ అబద్ధం ఆడే విషయంలో కానీ చాలా సందర్భాలలో చాలామందిని మేము గమనించాం. మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా వస్తామా, ఇంకా అందరికంటే చాలా భక్తి పరుల్లాగా ఉంటారు, చాలా భక్తుల్లాగా నటిస్తారు, మాట్లాడతారు, అన్నీ తెలిసినట్లుగా దేవుని గురించి బాగా తెలిసినట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు బయట వాళ్ళ సాక్ష్యం ఎంత భయంకరంగా ఉంటుందో మేము గమనించాం, చాలామందిని గమనించాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము బయట ఉన్న మార్కెట్లో ఉన్న, బజార్లో ఉన్న, మందిరంలో ఉన్న ఒకే రీతిగా మనము ఉండాలి, మన క్రియలు ఒకే రీతిగా కనబడాలి, మన జీవితము వెలుగుగానే ఉండాలి. అంతేగాని మందిరంలో వెలుగుగా ఉండి మన లోకంలోకి వెళ్ళిన చీకటిలోకి వెళ్ళి మరి లోకం అనే చీకటిలోకి వెళ్ళి చీకటి జీవితము జీవించకూడదు. కనుక ప్రియమైన వారలారా, మన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు అందుకనే వెలుగులోనికి వాళ్ళు రారు. వాళ్ళు చేసేటివన్నీ లోక సంబంధమైనవి కనుక వాళ్ళు వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడరు అన్నమాట. వాళ్ళు చేసే పనులన్నీ దేవుని వ్యతిరేకమైనవే, దుష్కార్యములు దేవుని మోసకరమైనవి, అబద్ధంతో కూడినవి. ఇలాంటివన్నీ చేస్తారు కనుక వాళ్ళు వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడరు. నేను రాను, నేను నాకు అవసరం లేదు దేవుడు అంటారు. అలాంటి వారందరూ, అలాంటి భక్తిహీనులు చూసి మనము వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలను బట్టే వాళ్ళు భక్తిహీనులు భక్తి పరులు అనేది మనకు తెలియజేయబడుతుంది. కనుక వాళ్ళతో మనము మధ్య వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి తప్ప ఇంకేమి మనము చేయలేము. కనుక ప్రియమైన వారులారా, అలా మనము దేవుని సన్నిధిలో మరి ఆయన ఆజ్ఞను వినాలి. ఆయన ఏదైతే సెలవిస్తాడో అది మనం చేయాలి. ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి, ఏ మాట వినమంటే ఆ మాట వినాలి, అది చేయాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు.
పదాజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా అని పరీక్షించుకుంటూ నడుచుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మనము ఆ పదాజ్ఞలు చేయడానికే మనకు తలపానం తోకకు వస్తుంది, కానీ ఇంకా ఎక్స్ట్రా ఏం చేస్తాం దేవుని సన్నిధిలో? ఆజ్ఞలు పాటించి దేవుడు మాట్లాడే ప్రతి మాటకు లోబడి, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను అంగీకరించి లోబడి అలా నడిచినప్పుడే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రేమైన వారలారా, మనం భక్తిహీనులం కాదు, భక్తి పొరలం. అబ్రహాం గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మనం కూడా భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం లేకుండా భక్తి ఉన్నా వేస్తే అట్టి, భక్తి ఉండి భయం లేకుండా వేస్తే. కనుక భయముతో కూడిన భక్తి మనకు ఉండాలి, భక్తితో కూడిన భయం మనకు ఉండాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు చూపిన ఈ యొక్క గొప్ప కృపకై దేవునికి వందనాలు. ఈ చిన్న వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ఈ వాక్యం విన్న మీ అందరికీ వందనాలు. ఈ వాక్యం మనందరి జీవితాల్లో దేవుడు నూరంతలుగా ఆశీర్వదించి దీవించినగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ దిన ఆదివారము పునరుత్థాన దినములో మనం ప్రభును ఆరాధించుటకై, ప్రభును స్తుతించుటకై మనకు అనుగ్రహించిన మహాభాగ్యము కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మనం ప్రభును మహిమపరిచాము. అలాగే కీర్తన గ్రంథ ధ్యానములను కూడా మనము దేవుడు మన దర్శించి మాట్లాడి బలపరిచాడు. మరొకసారి దేవుని వాక్యంలోకి మనం వెళ్ళకముందు ప్రభు సన్నిధిలో మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. గత వారమంతా ప్రభు కాపాడి మరొక నూతనమైన మాసాన్ని, నూతన వారమును ప్రభు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభు నామమునకు మహిమను చెల్లిద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడుచు. ప్రార్థన చేద్దాం. మందరం తలలు వంచి దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దర్శించాలి, బలపరచాలి, సరిదిద్దాలి, సరిచేయాలి. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడకుండా ఉంటే మన జీవితాల్లో ఆనందము, ఆరోగ్యము, ఆశీర్వాదము ఉండకుండా దిగులు, చింత, బాధ కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ప్రార్థన చేద్దాం. దేవా, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ పరిశుద్ధ దినము పునరుత్థాన దినము కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా దేవ, మా నాయన, చదవబడిన లేఖన భాగాలలో నుంచి మా అందరినీ దర్శించండి, బలపరచండి, సరిదిద్దండి, సరిచేయండి. నీ వాక్యములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలుగుటకు మా కనులను తెరవండి. నమ్మగలిగిన మంచి మనసు దయచేయండి. మా నాయన, ఏమి చెప్పవలసి ఉన్నదో దేవా నా నోటికి మీరు తోడుగా ఉండి ఆయన నాకు సహాయం చేయండి. చెప్పవలసిన విషయాలు బోధించండి. నువ్వు మాట్లాడుచుండగా మేము జాగ్రత్తగా విని నాయన వాటిని అర్థం చేసుకొని మా జీవితాలకు అనువయించుకొని నడుచుకోగలిగిన కృప దయచేయండి. మీరు సమయలతో మాట్లాడినప్పుడు చిత్తం ప్రభా మీ దాసుడు ఆలకించుచున్నాడు అని అన్నాడు. అలాంటి గొప్ప అనుభవములను మాకు అనుకరించండి. దేవా యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా
ఈ ఛానల్ ద్వారా అనేకులు నీ వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్నారు, వాక్యాన్ని చూస్తున్నారు. నాయన మీరేమి మాట్లాడతారో అనని కనుక ఒక్కొక్కరి మీద నీ ఆత్మ నుంచి ఒక్కొక్కరిని దర్శించండి, వారి హృదయాలను తెప్పరిల్ల చేయండి. నువ్వు మాట్లాడితే మాకెంతో ధైర్యము, మాకు ఎంతో ఆనందము నాయన, సంతోషము. కనుక మాతో మాట్లాడి మమ్మల్ని మరొకసారి స్థిరపరచమని, మీరు మహిమ పొందమని మీ దీన దాసుని నీ ఆత్మచేత అభిషేకించి మా నాయన నీ పరలోక అగ్నితో కాల్చి పుటం వేసి కేవలం నీ బూరగా మీరేమి చెప్పాలనుకుంటున్నారో నాయనాది నన్ను వాడుకొనుమని మహిమ పొందమని యేసు నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే మిమ్మలను మీ కుటుంబాలను ప్రభు బహుగా దీవించునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. మనం చదివిన వాక్య భాగములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎదురు చూడడం, యెహోవా కొరకు ఎదురు చూడడం, యెహోవా కార్యముల కొరకు ఎదురు చూడడం, యెహోవా సహాయం కొరకు ఎదురు చూడడం, ఆయన చేయబోయే అద్భుతాలను ఆశ్చర్య కార్యాల కొరకు ఎదురు చూడడం. ఎదురు చూడడం అనేది చాలా ఆసక్తిదాయకమైన విషయము, అలాగే రిస్క్తో కూడిన జీవితం. కొంత మట్టుకు మనము ఎదురు చూడగలుగుతాము, కొంత మట్టుకు కనిపెట్టుకోగలుగుతాము, కానీ ఆ తర్వాత మనం బ్రేక్అవుట్ అవుతాం. ఇంక భార్య కొరకు భర్త ఎదురు చూడడము, భర్త కొరకు భార్య ఎదురు చూడడము, తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఎదురు చూడడము, పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎదురు చూడడము, పాస్టర్ గారి కొరకు విశ్వాసులు ఎదురు చూడడము, విశ్వాసుల కొరకు పాస్టర్ గారు ఎదురు చూడడము, వివాహితులు వివాహం కొరకై కనిపెట్టుకోవడం, నిరుద్యోగులు ఉద్యోగం కొరకు కనిపెట్టుకోవడం, గృహాలు లేని వాళ్ళు దేవుని పాద సన్నిధిలో దేవుడు గృహము కొరకై వాళ్ళు కనిపెట్టుకోవడం, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్యం కొరకు ఎదురు చూడడం, పరిచర్య అభివృద్ధి కొరకు ఎదురు చూడడం, సంఘము అభివృద్ధి కొరకు ఎదురు చూడడం, నూతన ఆత్మలను సంపాదనలో కనిపెట్టుకోవడం, ఇలా మనం చెబుతూ పోతుంటే మనిషి యొక్క జీవిత గమనంలో ఎదురు చూడడం అనేది చాలా ప్రాముఖ్యతను ప్రాధాన్యతను సంచరించుకుంటున్నదనే విషయము మనం గమనించాలి. ఎదురు చూడకుండా ఉంటే మనకు కొంచెం నిరుత్సాహమే, డిసప్పాయింటెడ్లోనే వెళ్ళిపోయినట్టు, మనం కృంగిపోయినట్లే. దేవుని వాక్యములో ఇలా రాయబడి ఉన్నది, తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:13 గమనిస్తే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండు నిమిత్తము అనే మాట రాయబడ్డది. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండు నిమిత్తము, అంటే నిరీక్షణ లేని వారికి దుఃఖము అనే మాట గమనించాలి. ఇతరుల వలె, ఇతరులకు అంటే ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి ఇతరుల వలె. తెసలోనిక సంఘానికి పౌలు గారు రాస్తున్న మాటలు ఇవి. కనుక ఎదురు చూడడంలో విశ్వాసత కనబడుతుంది, ఎదురు చూడడంలో నిరీక్షణ కనబడుతుంది, ఎదురు చూడడంలో పట్టుదల కనబడుతుంది, ఎదురు చూడడంలో ఓపిక కనబడుతుంది. కనుక నిరీక్షణ, ఎదురు చూడడం అంటే నిరీక్షణ, ఎదురు చూడము కనిపెట్టుకోవడం పాద సన్నిధిలో, దేవుని పాద సన్నిధిలో, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మనం జీవించడం, కనిపెట్టుకోవడం. దావీదు గారు కీర్తన చెప్తాడు, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన ఎదుట మౌనంగా ఉండి కనిపెట్టుకునుము అంటున్నాడు. కనిపెట్టుకోవడంలో యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు భూమిని స్వతంత్రించుకునేటట్లు ఆయన నిన్ను హెచ్చించును అని రాయబడింది. కీర్తన గ్రంథము 37:34 యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గాలను అనుసరించుము,
భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయన నిన్ను హెచ్చించును. కనుక ఎందుకు ఎదురు చూడాలి, ఎందుకు కనిపెట్టుకోవాలి, ఎందుకు నిరీక్షించాలి అంటే మన కాల పరిమితి, మన సమయము, దేవుని సమయములు వేరు. మన కాలానికి దేవుడు అవుట్ సైడ్లో ఉంటాడు, మనం కాలంలో ఉంటాము, ఆయన కాలం వెలుపల ఉంటాడు. కనుక నా మార్గాలు వేరు, నా తలంపులు వేరు, నా సమయం ఇంకా రాలేదు అనే మాటలు మనం గమనిస్తాం బైబిల్ గ్రంథంలో. కానీ కొన్ని విషయాలు మనం అడిగిన వెంటనే పొందడానికి అవకాశాలు ఉన్నాయి, కొన్ని విషయాలు మనము అవి మనం పొందేంత వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూడడము, దేవుని కార్యముల కొరకు ఎదురు చూడడము, అదొకలాంటి వరముగా మనం భావించవచ్చు. విశ్వాస జీవితంలో ఎదురు చూడడం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. భక్తుడు పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలో కూడా మనం ఒక మాట చూద్దాము, 8:24-25. ఏలి అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడు అన్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు మనకి. నిరీక్షించే దాని యొక్క అది కనబడ్డప్పుడు మనకు నిరీక్షణతో పని లేదు. తను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? మనం చూడని దాని కొరకు నిరీక్షించినట్లయితే ఓపికతో దాని కొరకు కనిపెట్టుకోవచ్చు. నిరీక్షించేది మనం కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు. భర్త కొరకు ఎదురు చూస్తున్నావు, భర్త వచ్చేస్తాడు, ఇక ఎదురు చూడనక్కర్లేదు. గృహం కావాలని ఎదురు చూసావు, గృహం కట్టబడ్డది, గృహం కొరకు ఎదురు చూడనక్కర్లేదు. మనం చూడని దాని కొరకు నిరీక్షించినట్లయితే ఓపికతో దాని కొరకు కనిపెట్టుకోవాలి. కనుక ఎదురు చూడడంలో ఓపిక కూడా గుప్తమై ఉంది, పట్టుదల కూడా గుప్తమై ఉన్నది. దేవుని కొరకు ఎదురు చూడడము, యెహోవా కొరకు ఎదురు చూడడము నూతన బలానికి నాంది పలుకుతుంది. దేవుని యొక్క ప్రియా సంగమ, ఎదురు చూడడం. అబ్రహాము దాదాపు 25 సంవత్సరాలు ఎదురు చూడగలిగాడు తన సంతానం కొరకై. దేవుడు 75వ సంవత్సరంలో అతనికి వాగ్దానం చేశాడు. దాదాపు 25 సంవత్సరాలు ఎదురు చూడగలిగాడు, కనిపెట్టుకోగలిగాడు. అలాగే జకర్యా, ఎలిజబెత్లు కూడా దాదాపుగా వాళ్ళు కాలం గడిచిన వృద్ధులయ్యిరి అనే మాట రాయబడ్డది బైబిల్ గ్రంథంలో. కాలం గడిచిన వృద్ధులు అయిపోయారు. పెళ్ళైనప్పటి నుంచి వాళ్లకు సంతానం కావాలనే ఆశ, కోరిక కలిగి ప్రార్థిస్తున్నారు. ఈ లూకా సువార్త 6:7 గమనిస్తే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యిరి. దేవుని ఆజ్ఞల పట్ల ఎంతో విశ్వాసతతో, నమ్మకంతో న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు, నీతిమంతులై ఉన్నారు. అయితే వారు సంతానం లేని వారై ఉన్నారు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, వారు బహుకాలం గడిచిన వృద్ధులయ్యిరి. అయినను వారు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, వారి సంతానం కొరకు ప్రార్థనలో కనిపెట్టుకుని ఉన్నారు. ఒకరోజు సడన్ గా దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది జకర్యాకి. మీరు 13వ వాక్యం గమనిస్తే, లూకా సువార్త 1వ అధ్యాయంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాన్ అని పేరు పెట్టుము అన్నారు దూత. దూత ప్రత్యక్షమై బహుకాలం గడిచిన వృద్ధుని జకర్యాతో మాట్లాడుతుంది. ఏమన్నాడంటే, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్కు నీకు కుమారుని కంటుంది అన్నది. వాళ్ళ వయస్సు కాలం గడిచిన వృద్ధులు, ఇక చనిపోవడానికి సిద్ధపడ్డ వయస్సు వాళ్ళది. ప్రేమైన దైవ జనంగమ, ఎంత కనిపెట్టుకున్నారో, ఎంత ఎదురు చూశారో, దేవుడు ప్రత్యక్షమైండు. ఆ టైంలో ప్రత్యక్షమైండు. వయసు అంతా గడిచిపోయిన తర్వాత పిల్లలు పుడితే దాదాపు ఎంతో మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకి, కానీ చివరి టైంలో ప్రత్యక్షమైంది దేవుని దూత. అలాగని యోబు గారు కూడా తనకున్న శ్రమలలో, తనకున్న కష్టంలో, తనకున్న బాధలో, తనకున్న
సర్వము పోగొట్టుకొని ఆరోగ్యము కోల్పోయి ఎంతో నిస్పృహకు నిరాశకు గురై మాట్లాడుతున్న మాటలు ఇవి. యోబు గ్రంథం 13వ అధ్యాయం మీరు గమనిస్తే 15వ వాక్యం, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నన్ను చంపినా సరే నేను మాత్రం డ్రాప్ గానే కాను, ఆయన కొరకు కనిపెట్టుకుంటాను. అప్పటికీ ఆయన పిల్లలు చనిపోయారు, తనకున్న చరాస్తి స్థిరాస్తులన్నీ పోయాయి, సమాజంలో ఉన్న మర్యాద కోల్పోయాడు, స్నేహితుల నుంచి ఎన్నో బాధకరమైన హృదయము పగిలిపోయే విషయాలు వింటున్నాడు. తనకంటూ ఎవరో ఒక హెల్ప్ సహాయము ఆదరణ నెమ్మది కలిగించే స్థితిలో లేని వాడై ఉన్నాడు యోబు. భార్య కూడా అతన్ని, నువ్వు దేవుణ్ణి దూషించి మరణమవుతే బాగుంటుంది కదా అని ఒక సలహా ఇచ్చింది. దేవుని ద్వారా మేలే అనుభవించాలా, మనము కీడు అనుభవించకూడదని భార్యతోనే కాదు కానీ ఈరోజు వాక్యం వింటున్న మీ అందరి కూడా ఆ మాటను, ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎదురు చూడడంలో వారి జీవితాలు ఎలా ఉన్నాయో గమనించండి. ఎదురు చూడడం, అలాగే దేవుని వాక్యం గమనిస్తే దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, నువ్వు కరువులోనే విత్తనం వేయాలి, కరువులో ఎవరు విత్తనం వేస్తారమ్మా, బతకడానికే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఈ కరువు కాలములలో నీవు విత్తనం వేయాలి అన్నాడు. దానికి మళ్ళీ ఏరే మాట ఇస్సాకు దేవునితో ఏమి డిస్కస్ చేయలేదు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాడు. కరువు ఉన్నదని చెప్పేసి ఇస్సాకు మరి వేరే దేశానికి వెళ్ళాలనే తలంపు ఆలోచన కలిగి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు ప్రత్యక్షమై నువ్వున్న దేశంలోనే ఉండు అని ప్రభు చెప్పాడు. నువ్వున్న దేశంలోనే ఉండి విత్తనం వేయి అన్నాడు దేవుడు. అది ఎలా సాధ్యం? ఇస్సాకుకు సాధ్యం కాదు, నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు కరువులో విత్తనం వేయడం. ప్రతికూలమైన పరిస్థితులలో మనం జీవించడం అనేది మనకు సాధ్యం కాని పని. అయితే ప్రభు సమస్త కార్యాలు చేయగలవాడని ఇస్సాకు నమ్మగలిగాడు. ఆయన ఏమైనా చేయగలడు, ఆయన చెప్పింది చేస్తే బాగుంటుంది కదా, నాదేం పోయిందిలే అనుకున్నాడేమో. ఆ దేశం మందున్నవాడే కరువులో విత్తనం వేసి నూరంతర ఫలం పొందాడు. ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఎంత పట్టుదల కలిగి ఉన్నాడో, ఎంత ఓపిక కలిగి ఉన్నాడో ఈ విషయం మనం గమనించాలి. ఎదురు చూడడం అంటే ఆశామాషి కాదు. అది ఎదురు చూడడంలో గొప్ప ఆశీర్వాదము. ఎదురు చూడడం అనేది నిజంగా అదొక దర్శనం, అదొక చక్కటి అనుభూతి. ఎదురు చూడడం అది కేవలం ప్రభు అయిన క్రీస్తులో విశ్వసించిన వారికి కలిగే గొప్ప కార్యం అది. అలాగే మనం చెప్తుంటే కానాలో యేసు ప్రభు వారు ఒక వివాహానికి వెళ్తాడు. ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోతుంది. ఆ ఊరిలోకి ఆ వివాహానికి యేసు ప్రభు ఇన్వైట్ చేయబడ్డాడు, పిలువబడ్డాడు గెస్ట్గా. యాక్చువల్గా ఆ వివాహానికి పెద్ద పెళ్లి ఎందుకు, ఆ పెళ్లికి ఒక ప్రధాన యాజకుడు, ప్రధాన వ్యక్తి ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న పరిచారకులు యేసు ప్రభు మాట విన్నారు. యేసు ప్రభు వారితో అన్నాడు, మీరు ఆ రాతి బాణాలను ఆరింటిని అంచుల మట్టుకు నీళ్లతో నింపి, నింపిన తర్వాత వెళ్ళి ఆ విందు ప్రధానికి ఇవ్వమని అన్నాడు. అలా చెయ్యమయ్యా, నువ్వు చెప్తే మేము ఎలా చేస్తాము, నువ్వు గెస్ట్గా పిలువబడ్డావు, ఏమన్నా అయితే మళ్ళీ మాకు ప్రాబ్లం ఏర్పడుతుంది, మమ్మల్ని ఉంచనే ఉంచడు మా అధికారి, మా నాయకుడు, మా సారు, ఆయన చెప్పింది చేస్తాం కానీ మీరు చెప్పింది మేమేది చేస్తామయ్యా అని అనలేదు. యేసు ప్రభు చెప్పినట్టుగానే వారు చేయగలిగారు. దేవుని మాటలోని విశ్వాసతను మనం చూద్దాం. ఎదురు చూడడంలో దాగి ఉన్న ప్రక్రియ, ఎదురు చూడడంలో ఎన్ని రకాల పొరలు ఉన్నాయో చూడండి. అదొక రకమైన పొర, విశ్వాసం ఉంచడం అనే ఒక పొర, కనిపెట్టుకోవడం అనే పొర, నిరీక్షించడం అనే ఒక పొర, ఓపికతో ఉండడం పొర, పట్టుదల కలిగి
ఈ పొరలన్నీ కలిపే ఎదురు చూడడం. అలా ఆ నీటిని ద్రాక్షారసంగా చూడగలిగారు ఆ పరిచారకులు. అలాగని సీమోను కూడా రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఒక్క చేప దొరకలేదు అన్నప్పుడు ప్రభువారు మీ దోనెను లోతుకు నడిపించి మీరు వలలు వేయండి అన్నాడు. వాళ్ళు కూడా ఎంతో ఓపికతో అంతవరకు శ్రమించి ఒక్క చేప దొరకకుండా డిసప్పాయింటెడ్ కృంగిపోయిన వాళ్ళు దేవుని మాటను ఆధారం చేసుకొని నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పి అలాగున చేసి వల పిగిలిపోయే చేపలు పట్టగలిగారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమైన దేవుని సంగమా, సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని కొరకు ఎదురు చూసే వారు ఎక్స్ట్రాఆర్డినరీ శక్తిని, బలాన్ని పొందుకుంటారు. కానీ అంత సాధ్యమైనది కాదు, అది అంత సులువుగా కలిగే కార్యాలు కావు. ఎదురు చూడడం అంటే చూస్తున్నారు కదా మీరు, అబ్రహాముకు 25 సంవత్సరాలు పట్టింది, జకరియా ఎలిజబెత్కు అలా సమయమంతా కాలమంతా గడిచిపోయింది. కనుక విశ్వాస జీవితంలో ఎదురు చూడము ఒక ప్రత్యేకమైన వినూత్నమైన దేవుని కార్యం. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మన ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎంతకాలమైందో మనం ఎదురు చూడము. దేవుని వాక్యమును ఇలా రాయబడ్డది ఎఫెసి పత్రిక, మీరు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యములు చేయగల శక్తి గల దేవుడు అనే మాట గమనించండి. మీరు ఎఫెసి పత్రిక 3:20-21 రెండు కలిపి రాయబడ్డాయి. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము, మనలో కార్య సాధకమైన అనే మాట గమనించాలి. మనలో కార్యము సాధకము, కార్యములను సాధించగలిగిన దేవుని శక్తి తన శక్తి చొప్పున, మన శక్తి చొప్పున కాదు, మనలో దేవుని కార్యాలు సాధించగలిగిన సిస్టమ్స్ ఉన్నాయి. అది దేవుని శక్తి ద్వారా ఆ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. అందుకనే నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నాడు దేవుడు. ఏమి చేయలేమా? చేయగలం, కానీ కొన్ని చేయలేం. పరలోకానికి వెళ్ళలేం, ప్రభు ద్వారా పొందవలసిన మేలు పొందలేం, ప్రభు ద్వారా పొందవలసిన సహాయం పొందలేం. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయాలంటే అన్ని చేయగలుగుతున్నారు ఈ రోజున. మనిషి ఇంత టెక్నాలజీకి మరి మూలమైన వాళ్ళు మనుషులు. మరి ఈ టెక్నాలజీని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే కదా. కనుక ఆ మనిషి గుర్తించడం లేదు, నాలో కార్య సాధకమైన సిస్టమ్ ఉంది, కార్యాలు సాధించగలిగిన సత్వ ఒక నియమము, ఒక సిస్టాన్ని ప్రభు దేవుడు నాలో పెట్టాడు. అయితే ఆ సిస్టమ్ పనిచేయాలంటే దేవుని శక్తి మరి కనెక్ట్ కావాలి. దేవుని శక్తి కనెక్ట్ అవుతేనే నాలో ఆ కార్య సాధకం అనేది మరి పనిచేయడం జరుగుతుందనే విషయము ఈ రోజున విశ్వాసులమైన మనము గమనించి తెలుసుకోవాలి. మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే, మనం ఊహించేవన్నీ నెగిటివ్గానే ఊహిస్తా అంట. మన జీవితంలో ఎన్నడూ పాజిటివ్గా ఊహించము. మనం నెగిటివ్గా ఊహించడానికి ఎక్కువ మనము ఆలోచనలు కలిగి ఉంటాం. యోబు గారు ఎలా ఆలోచించాడో గమనించండి ఒకసారి. మీరు యోబు గ్రంథం 3 గమనిస్తే అందులో 25 ఏది వచ్చునని నేను బహుగా భయపడ్డానో అదే నాకు సంభవిస్తుంది అన్నాడు. ఏది వస్తుందని బహుగా భయపడ్డానో. నెగిటివ్గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించడం మనం నేర్చుకోవాలి. అది దేవుడు పెట్టిన వరం ఎదురు చూడడంలో. ఎదురు చూడడం దేవుని సృజనాత్మకమైన వాక్యం. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 11 రాయబడ్డ మాట మొదటి వాక్యంలో, విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం, లేనిది ఉన్నట్టుగా అనే మాట గమనించండి. విశ్వాసం అంటే కనబడేది కాదు, వినబడేది కాదు మనకి. అది విశ్వాసం అంటే కనబడదు, వినబడదు, కానీ మీకు కలిగి ఉన్నట్టుగా మనం దాన్ని నమ్మాలి. అదే ఎదురు చూడడం, నిరీక్షించడము. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము అనే మాట. ఇతరులకు నిరీక్షణ లేదు ఏ విషయంలో కూడా, వారికి దుఃఖమే ఉంటా ఉంటుంది. కానీ ప్రభు నమ్మిన మనకి
ఆ పరిస్థితి అక్కర్లేదు. కనుక ప్రభు నమ్మిన మనమందరితో దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే, మనము నిరీక్షణ కలిగి ఉండడానికి కారణం ఏంటంటే యేసే నిరీక్షణ, మనకు యేసులోనే నిరీక్షణ. ఎప్పుడు పత్రిక 3వ అధ్యాయమును కూడా గ్రంథకర్త రాస్తూ ధైర్యము 6వ వాక్యం, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టినట్లయితే మనమే ఆయన ఇల్లు. ధైర్యము నిరీక్షణ వల్ల కలిగే ఉత్సాహం, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖం పడకుండా అనే మాట రాయబడేది. నిరీక్షణ లేకుంటే దుఃఖము, నిరీక్షణ కలిగి ఉంటే ఉత్సాహము. కానీ మధ్య మధ్యలో అపవాది వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ఇది మాత్రం గమనించాలి. ఎన్నడూ ఏ పరిస్థితులలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక యెహోవా కొరకు ఎదురు చూడడము ఒక నూతనమైన బలానికి, నూతనమైన కార్యాలు చూడడానికి ఒక గొప్ప అవకాశం అనే విషయాన్ని మనము గమనిద్దాం. ఇట్లా బైబిల్ గ్రంథములు ఎంతో భక్త జనాంగము దేవునిలో విశ్వసించి దేవునిలో ఎదురు చూసి, నోవాహు కూడా చూడండి, దాదాపు 10 తరాల వరకు కూడా వర్షం లేదు. దేవుడు చెప్పగానే వర్షం కొరకు కనిపెట్టుకోవడం, వర్షం కొరకు ఎదురు చూడడం. ఏలియా దినాలలో కూడా వర్షము లేక కరువున టైంలో ఏలియా ఎలా ప్రార్థన చేయగలిగాడు చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం చూడండి, 42వ వాక్యం, 43వ వాక్యం. అహాబు భోజనం చేయబోయెను, కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని నేను. తరువాత అతడు దాని దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదని చెప్పాడు. దేవుడేమో వర్షం వస్తుంది అని చెప్పాడు 18వ అధ్యాయంలో. నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను అని దేవుడు ఏలియాతో చెప్పాడు. దాని కొరకు కనిపెట్టుకోనక్కర్లేదు, దాని కొరకు ఎదురు చూడనక్కర్లేదు, చెప్పాడు కదా దేవుడు. కనిపెట్టుకోవడానికి ఎందుకు, దేవుడు చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా వర్షం ఇస్తాడు. అలా అని ఏలియా లేడు, కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ తన పనివాణ్ణి మెరక ఎక్కి చూడు బాబు అంటే ఏమి కనబడట్లేదు అన్నాడు. అయ్యో దేవుడేమో వర్షము కురిపిస్తానన్నాడు, మరి ఒక కొంచెం చిన్న మేఘ కూడా కనబడట్లేదు అని చెప్పేసి డిసప్పాయింట్ కాలేదు ఏలియా, కురింగిపోలేదు ఏలియా. ఏమన్నాడంటే ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. ఇంకా 7 సార్లు చూడమంటే అర్థం ఏంటంటే కొంత టైం తీసుకొని చూడు అన్నాడు. అప్పుడు ఏమైందంటే మనిషి చేయంత మేఘము ఆ పనివానికి కనబడ్డది. మనిషి చేయంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది అని. అప్పుడు ఏలియా అంటాడు హాబుతో, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను అడ్డుపడకున్నట్లు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని అహాబుతో చెప్పి అహాబును పంపించాడు. అంతలో ఆకాశము మేఘములతో గాలి వానతో కారు కమ్మెను పై మోపైన వాన కురిసేనని రాయబడ్డది. చిన్న మేఘం, అప్పటి వరకు చిన్న మేఘం కూడా లేదు. కానీ ఇంకా 7 సార్లు వెళ్ళి నువ్వు మెరక ఎక్కి చూడమన్నాడు ఇంకా అనే మాట గమనించండి అక్కడ 43వ వాక్యం. ఇంకా నీ విశ్వాస జీవితంలో, మీ విశ్వాస యాత్రలో ఎదురు చూడము చాలా బ్లెస్సింగ్, ఆశీర్వాదానికి గుర్తు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పాడు వర్షం వస్తుందని, కానీ వర్షం రావట్లేదు. వర్షం వస్తుంది దేవుడు చెప్పాడు అని చెప్పేసి ఊరుకోలేదు. దేవుడు పరిశుద్ధ గ్రంథములో మన కొరకు ఎన్నో వాగ్దానాలను సిద్ధపరచి పెట్టాడు. ఆ వాగ్దానాలను
నీవు ఏలేలాగా విశ్వాసంతో ఓపికతో పట్టుదలతో నువ్వు పొందడానికి నువ్వు వేచి ఉండాలి, ఎదురు చూడాలి. ఇంకా 7 సార్లు వెళ్ళి చూడమన్నాడు. చిన్న మేఘము, ఈ చిన్న మేఘం ఎప్పుడు వర్షం వస్తుందిలే అనుకోలేదు. మనం చాలామంది ఇలాగే ఉన్నాం. సంఘంలో 10 మంది ఉంటారు కావచ్చు, లేదా ఇంకా తక్కువ మంది ఉంటారు కావచ్చు. ఈ సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, ఈ సంఘం ఎప్పుడు ఆశ్రయించబడుతుంది, ఈ సంఘం ఎప్పుడు ఇంకా అనేక కొత్త కుటుంబాలు ఆత్మలు ఎప్పుడు వస్తాయో అని నిరీక్షించిపోతాడు సేవకుడు. ప్రియ సేవకుడా, ప్రియ దైవజనుడా, విశ్వాస జీవితంలో కూడా అంతే, విశ్వాస జీవితంలో కూడా అంతే. దేవుని వాగ్దానం ఎన్నో ఉన్నాయి, ఎన్నో వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తున్నాము, కానీ కార్యాలు జరగట్లే. కారణం ఏమిటంటే దేవుని టైంలోనే ఆ కార్యాలన్నీ జరుగుతాయి. అంతవరకు నువ్వు వేచి ఉండాలి, అంతవరకు కనిపెట్టుకుని ఉండాలి ఎదురు చూడడంలో. అలాగనే బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి కూడా కనిపెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథములో 42వ కీర్తన 5వ వాక్యం చూస్తే, కొరహ కుమారులు రాసిన కీర్తన. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని అందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదని. ఇక్కడ కూడా ఇంకను అనే మాట రాయబడ్డది. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో 43లో రాయబడ్డది, ఇక్కడ కూడా ఇంకననే మాట రాయబడ్డది. నా ప్రాణమని వేళ కృంగి ఉన్నావు, నాలోని వేళ తొందరపడుచున్నావు, దేవుని అందు నిరీక్ష అంటే తన ప్రాణముతో కోరహు కుమారు తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని అందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడు అని చెప్పుకొని ఇంకను ఆయనను స్తుతించేదాను. ఇంకను ఆయన స్తుతిస్తాను తప్ప డిసప్పాయింట్ గాను, దేవుని మీద సనగను, దేవుని మీద తిరుగుబాటు చేయనని తన మనస్సుతో తన ప్రాణముతో చెప్తున్నాడు కురాహు. ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీ కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా, నీ కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా, అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా, అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, యెహోవయందే ఇంకను నిరీక్షణ కలిగి ఉండు. ఆప్తులంతా నిను వీడనను, శత్రులే నీపై లేచినను, ఆప్తులంతా నిను వీడినను, శత్రులే నీపై లేచినను. తల్లి అయినా మరచిన మరచున్ నేను నిన్ను
మరువానని నా తల్లి అయినా మరచిన మరచున్ నేను నిన్ను మరువానని నా యేసుని ప్రేమన్ తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా యేసుని ప్రేమన్ తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఇంకను యెహోవాయందే ఇంకను నిరీక్షణ కలిగి ఉండు ఐశ్వర్యమే లేకున్నాను సౌఖ్య జీవితమే కరువైనను ఐశ్వర్యమే లేకున్నాను సౌఖ్య జీవితమే కరువైనను ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చినను ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చినను క్రీస్తునికే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టుమ నా ప్రాణమా క్రీస్తునికే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టుమ నా ప్రాణమా నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కన్నీయున్నావు యెహోవాయందే ఇంకను నిరీక్షణ కలిగి ఉండు. ఏలియా ఇంకా 7 మార్లు వెళ్ళి ఆ మెరక ఎక్కి చూడమన్నాడు. కొరహ కుమారులు ఇంకను నేను ఆయన్ను స్తుతించదనని చెప్పారు. మన ఆత్మీయ జీవితంలో ఎదురు చూడము చాలా గొప్ప విషయం. ఇంకా ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అవి కలుగుతావని ప్రభు అయిన క్రీస్తు చెప్పాడు. కనుక ప్రభులో నిరీక్షించడం, ప్రభులో ఎదురు చూడడం, ప్రభులో కనిపెట్టుకోవడం అనేది గొప్ప ఆశీర్వాదమునకు సూచన. ఒకవేళ మనం ఎదురు చూడడమే లేకపోతే, మనం కనిపెట్టుకోవడమే మనకు కష్టమైతే, మరి కృంగుదల విసుగు మన జీవితంలో కలుగుతాయి. ఎంత గొప్ప భక్తులైనా సరే ఏదో ఒక విషయంలో వాళ్ళు కృంగిపోయిన వాళ్ళే, ఏదో సందర్భంలో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళే. భక్త జనాంగం అంతా కూడా వాళ్ళ జీవిత కాలంలో ఎదురు చూసి ఫలమును అనుభవించిన వాళ్ళే కారు. ఆ ఎదురు చూడడానికి ముందు వారి జీవితంలో, వారి ప్రయాణంలో ఎంతో డిసప్పాయింటెడ్గా, ఎంతో కృంగిపోయిన వారుగా, డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళే. అబ్రహాము అన్నాడు, ఏమిచ్చినాను ఏమి యెహోవా దేవా, నాకు సంతానం లేని వాడనైపోయానే అని బాధపడ్డాడు. 75 సంవత్సరాలు కనిపెట్టడం కంటే ముందుగా అబ్రహాము కూడా కృంగిపోయాడు. ఏమిచ్చినానేమి దేవా, ఏసయ్యా, నాకు సంతానం లేకపోయిన వాడిని అయిపోతున్నానే అని ఫీల్ అయ్యాడు. చాలా బాధపడ్డాడు. దేవుడు అతన్ని బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి ఇలాగుంటుంది సంతానం అని చెప్పినప్పటికీ అప్పుడు మాత్రం నమ్మాడే. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి షారా మాట విని హాగర్తో వెళ్ళి ఇస్మాయిల్ కన్నాడు. అంత భక్త జీవితంలో కూడా
అలాగే మనం బైబిల్ గ్రంథం గమనిస్తే ఏలియా కూడా, ఇప్పుడు ఏలి ఎంతో ఆసక్తితో ప్రార్థించాడు మనం చూస్తున్నాం. ఏలి ఎంతో ఆసక్తి కలిగి ప్రార్థించాడు. అదే ఏలియా యెజెబెలు రాణికి భయపడి, ఇక చాలు ప్రభా ఇంత మట్టుకు చాలు నా ప్రాణాన్ని తీసుకోమని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. రాజుల గ్రంథంలో మనం గమనించవచ్చు 19:4. ఇప్పుడు ఏలియా ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసినట్టు కనబడ్డది, కానీ అదే ఏలియా కృంగిపోయాడు. యెజెబెలు రాణికి భయపడిపోయాడు. యెజెబెలు రాణి అతనికి ఒక చక్కటి వార్నింగ్ ఇచ్చింది. చూడండి ఆ వార్నింగ్ ఏంటో చూద్దాం. 19:1 ఏలియా చేసినంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలను చంపిన వారందరినీ సంగతి అహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించి, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అనగానే ఏలియాకు ఎక్కడలేని భయం, ప్రాణ భయం కలిగి, దేవ ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకోమని కృంగిపోయాడు. ఎవరైనా వారి వారి జీవితంలో కృంగిపోయిన వాళ్ళే తప్ప, మోషే కూడా, అయ్యా మరి నా ప్రజలైన ఇశ్రాయేలీలు అందరూ కూడా మరి ఐగుప్తులో ఉన్నారు, వారిని దగ్గరికి వెళ్ళి వారిని విడిపించాలయ్యా అని అనగానే, ఆ నేను వెళితే వారు నన్ను నమ్మరు, మీ దేవుడు ఎవరు అంటారు అనగానే, దేవుడు లేదయ్యా నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు వాళ్ళకి అని చెప్పాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను నా జ్ఞాపకార్థ నామము అని చెప్పి, తరతరములకు ఇదే నా నామకార్థ జ్ఞాపకార్థ నామం అని చెప్పు అని చెప్పాడు. మళ్ళీ ఏమన్నాడంటే, నాకు నోటి మాంద్యం గలవాడనయ్యా నేను వెళ్ళలేను అన్నాడు దేవునితో. పంపదలుచుకునే పంపు నాతో కాదు, నా చేత కాదు, నేను వెళ్ళలేను అన్నాడు. ఇలా దేవుడు చెప్పిన ప్రతిదానికి ఏదో ఆటంకం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన మోషేను దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప నాయకుని చేశాడు. గమనించండి, అలా కృంగిపోయాడు. నేను వెళ్ళలేను, నేను వెళ్ళలేను, నాతో కాదు అన్నాడు మోషే. అలాంటి మోషేను దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో గమనించాలి. అలాగే సంసోను కూడా, ఆ మనుదినము తన మాటల చేత అతన్ని తొందరపెట్టి బాధ పెట్టినందున అతను ప్రాణం విసిగి చావుగోరిన రాబడింది. న్యాయాధిపతుల గ్రంథం 16:16. అనుదినము అతన్ని తన మాటల చేత విసిగించి తొందరపెట్టి తన ప్రాణమును విసిగించింది అంట. తన ప్రాణము విసుగుదలకు ప్రాణం విసిగి చావుగోరాడు. ప్రతిరోజు అతన్ని తొందరపెట్టడం వల్ల తన జీవితంలో నిరీక్షణ కోల్పోయాడు సంసోను. మోషే గారు కూడా కోల్పోయాడు. ఇంత గొప్ప జనాంగాన్ని నేను కన్నానా, నీవేలా నీ సేవకుని బాధను కలిగించావు, నీవే నేనేనా ఈ సర్వ జనాంగాన్ని గర్భం ధరించానా, నేనే వీరందరినీ కన్నానా, నాపై ఎందుకు ఇంత భారం పెట్టావు అని మోషే ఇశ్రాయేల్ విషయంలో కూడా నిరసించిపోయినట్లుగా మన సంఖ్యాకాండం 11:11 గమనించవచ్చు. లోక పాపమును మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల అన్న వ్యక్తి ఈరోజు యోహాను బాప్టిజం యోహాను చెరసాల్లో ఉండి యేసు ప్రభు చేసిన కార్యాలను చూసి, నీవేనా, రాబోవాడు వేరొకడైనా ఉన్నాడా, మాకు చెప్పమన్నాడు. శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎంత పెద్ద భక్తునైనా సరే అవి కృంగజేస్తాయి. క్రీస్తు చేసిన కార్యములను గురించి యోహాను చెరసాల్లో విన్నాడు. రాబోవాడు నీవేనా, మేము మరొకరికొరకు ఎదురు చూడాలా అన్నాడు. అంతకుముందు ఏమన్నాడంటే, లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు వైపు చూపిస్తూ అన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది డిప్రెషన్ గురైన వాళ్ళు ఉన్నారు, భక్త జనాంగంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, నిరీక్షణ కోల్పోయిన వారు ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చదువుకున్నాము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మరి యెహోవా కొరకు ఎదురు చూడకుండా ఉంటే ఏమవుతుంది, నిరసించిపోతాం, డిప్రెషన్కు గురవుతాం, దుఃఖానికి గురవుతాం. అలా దుఃఖానికి గురైనది మాత్రం, డిప్రెషన్కి గురైనది మాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదనే విషయాన్ని ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు.
యెహోవాకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. కానీ ఎదురు చూడడానికి అవకాశం లేదు నీకు, ఎదురు చూసే అంత నమ్మకం లేదు నీలో, ఎదురు చూసే అంత పట్టుదల లేదు నీలో, ఎదురు చూసే అంత ఓపిక కూడా లేదు, కోల్పోయావు. అలాగనే అబ్రహాము, అలాగనే ఏలియా, అలాగనే మోషే, భక్త జనంగం అంతా అలాగనే నీరసించి కనిపెట్టలేకు పోయారు. వాళ్ళందరినీ దేవుడు బలపరిచి, వారందరినీ స్థిరపరిచి, దేవుడు వారి జీవితంలోనూ వారి ద్వారానూ దేవుడు గొప్ప కార్యాలు చేశాడనే విషయాన్ని మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు అని చెప్పి, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయాక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదు. అలసిపోవడము, సమస్యలడం అనేది విశ్వాస యాత్రలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే పరిస్థితి అనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడూ పరిస్థితులన్నీ నీకు ఒక విధంగానే ఉండవు. ఆ పరిస్థితుల మధ్యలో మనము పడిపోవడానికి, కృంగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇక్కడ దేవుడు పక్షిరాజుతో పోల్చాడు. ఎవో ఒకరికి ఎదురు చూచే వాళ్ళు ఎలా ఉంటారంటే, పక్షిరాజుతో సమంగా, పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజుకు కోడికి చాలా వ్యత్యాసం ఉంది. కోడి చెత్త చెదారము చెత్తకుండి దగ్గర ఉంటుంది, పక్షిరాజు ఎక్కడో గగనములో విహరిస్తూ ఉంటుంది. కోడి యొక్క దృష్టి చాలా షార్ట్, తక్కువ డిస్టెన్స్ నుంచే కనబడుతుంది. కానీ పక్షిరాజు యొక్క మరి దృష్టి కొన్ని థౌసండ్స్, కొన్ని వేల కిలోమీటర్ల దూరానికి తన దృష్టిని సారిస్తుంది. కోడి వర్షానికి తడిసిపోయి చచ్చిపోతుంది, పక్షిరాజు తుఫానును అధిగమించి గగనములో ఉంటుంది. అంటే తుఫాను ప్రభావము ఆకాశంలో కొన్ని మైళ్ళ దూరం మట్టుకుంటుంది. తుఫాను యొక్క ప్రభావము ఆకాశంలో కొంత దూరం మట్టుకుంటుంది, కానీ ఆ పైన ఉండదు తుఫాను. పక్షిరాజు ఆ పైన విహరిస్తూ ఉంటాడు. గమనించారా, కోడి పైకి ఎగరలేదు, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. అందుకే దేవుడు పక్షిరాజుతో మనల్ని పోల్చాడు. అలాగే బైబిల్ గ్రంథం గమనిస్తే, ద్వితీయోపదేశ కాండము 32:11 గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడ్డది. ద్వితీయోపదేశ కాండము 32:11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా నిన్ను నడిపించును. పక్షిరాజు గూడును డిస్టర్బ్ చేయాలి, ఎందుకంటే తన రెక్కలు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలి, రెక్కలు కొట్టుకోవాలి. అలాగనే కొట్టుకోకుండా అలాగనే ముద్ద పప్పులాగా ఉంటే అది కోడిలా తయారైతుంది. పక్షిరాజు తన రెక్కలు కొట్టుకోవాలి అంటే తన గూడును రేపాలి. గూడు రేపుతనే అది కొట్టుకుంటుంది. కొట్టుకోగలిగిన అలా ఉంటేనే ప్రాక్టికల్ అయితే అది పడిపోకుండా ఉంటుంది. కొన్ని కొట్టుకోకుండా ఉన్నాయని పడిపోయి చచ్చిపోతాయి. అలాగని దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి ప్రాక్టికల్ లైఫ్ నీకు అనుమతిస్తాడు దేవుడు. ఇదే మాట యెషయా గ్రంథంలో కూడా రాయబడ్డది. యెషయా గ్రంథం 31:5 చూడండి, 5వ వాక్యంలో యెషయా గారికి మోషే గారికి అన్నడు అసలు ఎప్పుడు చూసుకోనేలేదు వాళ్ళిద్దరు. కానీ దేవుడు మోషే ద్వారా ఈ మాట రాయించాడు, అలాగనే యెషయా ద్వారా ఈ మాట రాయించాడు. యెషయా గ్రంథం 31:5 పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ఆ పిల్లలు పడిపోతున్నప్పుడు పక్షిరాజు వచ్చి పైకి లేపు, మళ్ళీ గూట్లు పెట్టేది, పడిపోయి ఎక్కడ చనిపోతాయో అని. అలా ప్రాక్టికల్ అలా శిక్షణ ఇస్తుంది పక్షిరాజు. దేవుడు కూడా మనకు అలాంటి శిక్షణని ఇస్తాడు మన ఆత్మీయ జీవితంలో. నీరసించిపోకుండా, కృంగిపోకుండా, మనల్ని చేయి విడిచాడేమో అని మనం అనుకోకుండా
దేవుడే మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు, పక్షిరాజు. కనుక మనం యెహోవాకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఎదురు చూడని వారు కూడా దేవుని బలము పొందుటకు దేవుడు మనకు ఎన్నో ఆప్షన్స్ అనుగ్రహిస్తాడు, ఎంతో సహాయాన్ని మనకు చేస్తాడు. కనుక మనం గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం ఇప్పటివరకు చూసాము అబ్రాము మరి 25 సంవత్సరాలు, మరి ఒకప్పుడు కృంగిన అబ్రహామును 25 సంవత్సరాలు కనిపెట్టేటట్లు దేవుడు చేశాడు. కృంగిపోయాడు, నాకు దేవా నువ్వు నాకేమిచ్చినేమి, నేను సంతనలేని వాడిని అయిపోతున్నానే అని కృంగిపోయాడు. అలాంటి వాతాన్ని దాదాపు 25 సంవత్సరాలు కనిపెట్టుకునేలాగా చేశాడు. యెజ్బేల్ రాణికి భయపడి చాలు దేవా నా ప్రాణం తీసుకోమన్నప్పుడు అతన్ని ప్రాణంతోనే ఆ యొక్క పరలోకపు దర్బారుకు దేవుడు ఏలియాను తీసుకెళ్ళాడు. సంసోను ఎంట్రకలు తిరిగి మళ్ళీ మొలడం ప్రారంభించాయి. బాప్టిజం ఇచ్చే యోహాను చెరసాల్లో యేసు ప్రభు గురించి విని నీవేనా రాబోడు ఆయన ఇంకొకరు ఉన్నారా అని డౌట్ పడ్డాడు. అలాంటి బాప్టిజం ఇచ్చే యోహాను విషయంలో రాబడ్డ మాట ఏంటంటే, స్త్రీ కనిన వారిలో బాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదట, కృంగిపోయాడు అని చెప్పేసి విడిచిపెట్టలేదు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకిన పేతురును దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో గమనించండి, ఎంత గొప్పగా ఆశీర్వదించాడో గమనించండి. సంఘాన్ని హింసించి సంఘమును ఊచకోత కోసిన పౌలు గారిని ఎంత గొప్పగా సంఘాలకు ఒక పితామహునిగా దేవుడు చేశాడో ఆలోచించండి. కనుక మీరు ఏ విషయంలో కృంగిపోయారో, ఏ విషయంలో ఎదురు చూడలేకపోతున్నారో దేవుని సన్నిధిలో, కనిపెట్టుకోలేకపోతున్నారో, ఓపిక లేకపోతుందో, ఆ ఓపికనే మనకు కావడానికి దేవుడు ఒక చక్కటి మరి సహాయాన్ని మనకు చేస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. చూడండి ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి, రోమపత్రిక 12:12, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. గమనించారా, శ్రమలయందు ఓర్పు కలిగి ఉండడానికి దేవుడే మన జీవితంలోకి ఈ శ్రమను అనుమతిస్తాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమలయందు గర్వించుదాం. శ్రమలయందు పడిపోకుండా, శ్రమలయందు డిప్రెషన్కి వెళ్ళిపోకుండా, శ్రమలయందు అతిశయపడదామని పౌలు గారు మనతో చెప్తున్నాడు. కనుక శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఆ ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, ఆ పరీక్షను మనకు నిరీక్షణ కలిగిస్తుంది, ఆ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచారు. కనుక మీరు శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారా? ఎదురు చూడలేకపోతున్నారా? దేవుని కార్యం ఎంతకాలమని ఎదురు చూడాలి? ఎంతకాలమని ప్రభు కొరకు ఎదురు చూడాలి? ప్రభు కార్యములకు ఎదురు చూడాలి. ఇక మాతో కాదు, మేము ఎదురు చూడలేము, మాకు ఓపిక లేదుగా అంటున్నారా? ప్రభు మీకు చక్కటి అవకాశాన్ని కలిగిస్తున్నాడు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. శ్రమపడిన వారిని విడిపించే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. కనుక మన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూనే ఉంటాము, పడిపోతూనే ఉంటాము. ఎందుకంటే ఏ ఒక్కరికి ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, కానీ మరి ఎదురు చూడని వారు ఏం బలం పొందగలుగుతారు? ఏమి పొందలేరు కదా. అలా విషయం ఎట్లా? కనుక పొందగోరు వారి వల్ల కానీ, ప్రయాసపడే వారి వల్ల కానీ ఏమి జరగదు, కరుణించే దేవుని వలననే జరుగుతుంది. మన ఆత్మీయ ప్రయాణంలో, మన ఆత్మీయ జీవితంలో ఏవో ఒకరికి ఎదురు చూడడం వల్ల నూతన బలం పొందుకుంటాము. కనుక మీరు కలిగి ఉన్న శ్రమల, కష్టాలు, అవమానాలు, నిందలు, పరిచర్యలో, కుటుంబ జీవితంలో, నిరుద్యోగ సమస్య, అప్పుల బాధలు, ఇవన్నీ మనకు సహజంగా ఉంటాయి. కనుక కృంగిపోవద్దు. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై
సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు. కృప చూపే దేవుడు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు ఏసయ్యా నా నీతి సూర్యుడా భువినేలు ఏసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని. కనుక ఒకరుకు ఎదురు చూడకుండా కనిపెట్టకుండా మన జీవితంలో ఏదీ సాధించలేము. అయితే దేవుడు మనం ఎదురు చూసే విధంగా కనిపెట్టుకొని ఆయన కార్యాలను అనుభవించే విధంగా ప్రభు మనకు సహాయం చేయగలవాడు అనే విషయాన్ని ఈరోజు మనకు దేవుడు చెప్తున్నాడు. యెహోవాకు ఎదురు చూచువారు నూతన బంధం పొందుతారు. ఎదురు చూడని వారు కూడా ఎదురు చూచేటట్లు దేవుడు చేసి నిన్ను బహుబలవంతునిగా శక్తివంతునిగా చేసి ఆయన కార్యాలన్నీ అనుభవించగలిగిన శక్తిని సమర్థనని అనుగరించేవాడు ఆయన. ప్రయాసపడే వారిలో కానీ పొందగోరులో వారు కానీ ఏమీ లేదు కానీ కరుణించే దేవుణ్ణి సమస్తమై కార్యాలు దాగి ఉన్నాయి. మనం ప్రభుకు అప్పగించుకుందాం. ఈ మాటను బట్టి ప్రభును స్తుతిద్దాం. తెల్లవంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, యెహోవా కొరకు ఎదురు చూసి వారు మాత్రమే బలము పొందరని, యెహోవా కొరకు ఎదురు చూడని వాళ్ళు కూడా ఎదురు చూసే విధంగా చేసి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయగలవని నీ వాక్యం ద్వారా మమ్మలను ఆదరించి బలపరిచి మమ్మలను ఉత్సాహపరిచినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనిపెట్టుకోలేకపోతున్నానే, ఎదురు చూడలేకపోతున్నానే, నిరీక్షించలేకపోతున్నానే అనే మా జీవితాలలో మా నిరీక్షణ నీవే, మా బలము నీవే. అంజురు పండ్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు లేకపోయినా, పశువులు శాలలో లేకపోయినా, యెహోవాయే నా బలము, ఆయన నా కాలను లేడి కాలవల చేయను. మా తండ్రి, నీ వాక్యం ద్వారా మనల్ని మరొకసారి బలపరిచావు, ఉజ్జింపచేవు చేసావు, స్థిరపరిచావు. ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మేమెంత బలహీనులమో మీకు తెలుసు. మేమేమి చేయలేమో, ఏమి చేయగలమో నీకు తెలుసు నాయన. సమస్త కార్యాలు చేయగల దేవుడు నీవే నాయన. పొందగోరే నాలో కానీ, ప్రయాసపడుతున్నానని నాలో కానీ ఏమీ లేదు నాయన. ఇంత ప్రయాసపడ్డాము, ఇంత కష్టపడ్డాము, అందుకని ఇంత దీవెన అని చెప్పడానికి వీలు లేదు నాయన. ఇన్ని సంవత్సరాలు పాస్టింగ్లో ఉంటేనే తప్ప దేవుడు మాకు సహాయం చేయలేదు అని చెప్పడము అది అర్థం కాని విషయమని మరొకసారి నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచావు. ప్రయాసపడే వారిలో ఏమీ లేదు, పొందగోరు వారిలో కూడా ఏమీ లేదు. సమస్తము చేయు దేవా నీవు, నీ ద్వారానే సమస్త కార్యాలు జరుగుతాయి. నీ ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడవు. మేము పరిశోధింపచాలని మహాకార్యాలు చేయగల దేవా నీకు స్తోత్రం. వాక్యం వింటూ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై, వారి కుటుంబాలపై దేవుని ప్రత్యేకమైన మీ ఆత్మ కార్యము జరుగునుగాక. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయునన్న నీ మాట చొప్పున నీ బిడ్డల జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగునుగాక. ఇంతవరకు నిరీక్షించి, ఇంతవరకు ఓపికతో, ఇంతవరకు ఎదురు చూసిన వాళ్ళ జీవితంలో దేవా ఇంతవరకు పొందలేని మీ కార్యాలన్నీ ఇది మొదలుకొని నేను ఆశీర్వదించదన్న నీ మాట చొప్పున కలుగునుగాక. దేవా ఏమిచ్చినానో ఏమీ నాకు సంతానం లేని వాడనై పోతున్నానన్న దేవా నిరీక్షణ కోల్పోయిన అబ్రహాము
25 సంవత్సరాలు ఓపికతో చక్కటి ఇస్సాకును కనగలిగినట్లుగా ఇదిగో వాక్యము చూస్తూ వింటున్న బిడ్డల జీవితంలో అలాంటి అద్భుతాలు జరుగునుగాక. ఇంకను 7 మార్లు మట్టుకు వెళ్ళి ఆ మెరక ఎక్కి చూడమన్నప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనబడినా ఆ మోపైన వర్షం కురిపించబడినట్లు నీ మోపైన ఆశీర్వాదము వర్షము ఇదిగో వాక్యం వింటున్నా చూస్తున్న బిడ్డలందరి కుటుంబాల మీద, మా రాష్ట్ర ప్రజల మీద, మా దేశ ప్రజల మీద కురిపించబడునుగాక. దేని విషయంలోనైనా డిప్రెషన్కు లోను కాకుండా దేవ కృంగుదలను విసుగుదలను కలిగించే దురాత్మలను యేసు నామములో బంధిస్తూ వాటిని నాశనపరుస్తున్నాం నాయన. ఈ వాక్యము మరొకసారి అందరి హృదయాలలో మంచి నేలలో పడిన విత్తనం వల్లే ఫలింపచేసి మీరు ఆక కొరకే స్థితపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం.